సార్ అలాగే సార్ థాంక్యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు అనురాధ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ మేమంతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ నుంచి వచ్చాం ఐ సీ మీరేనా ఇదిగో మీ పర్మిషన్ మీకంటే ముందరే వచ్చింది ఇన్ ఫ్యాక్ట్ మీ కోసం ఎదురు చూస్తున్నా థాంక్యూ సార్ బలండి ఇస్ వే ఈ ఆడపిల్లలంతా సోషియాలజీ స్టూడెంట్స్ ఖైదీల స్థితిగతుల గురించి పరిశోధించడానికని ఇక్కడికి వచ్చాం మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం ఇచ్చి సహకరించండి కానిస్టేబుల్ ఎస్ సర్ వీరందరిని తీసుకెళ్లి బ్యారక్స్ చూపించు అలాగే సర్ ప్లీజ్ ఫాలో మీ థాంక్యూ సర్ ఇదిగో ఏం నేరం చేసి జైలుకి వచ్చావ్ ఏం చేసి వచ్చానా ఇది నీళ్లు పిండడం నేరం కాదే నీళ్లు ఇది రక్తం వాడి రక్తం మీరు వాళ్ళ కసినే చూశారు గాని దాని వెనుక ఉన్న విషాద గాథలు వినలే పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి పశువు అవుతాడు ఏమిటి నీ కథ అని వాళ్ళను అడిగే విధంగా అడగండి కన్నీళ్లతో మీ కాళ్ళు తడిపేస్తారు మేము ఇప్పుడు వాళ్ళని ఏమన్నాం పరిశోధనకు వచ్చిన వాళ్ళం ప్రశ్నలు వేయటం తప్ప చూడండి ఏడ్చే బిడ్డను లాలించడానికి తల్లికి ఎంత ఓర్పు కావాలో గాయపడ్డ ఖైదీల మనస్సులు గ్రహించడానికి అంతకన్నా ఎక్కువ ఓర్పు కావాలి ఐఎమ్ సారీ అండి మేమంత లోతుగా ఆలోచించలేదు క్షమించండి ఇట్స్ ఆల్ రైట్ ఇంత చక్కటి విషయాలు చెప్తున్నారు మీరేం చదివారండి నేనా ఏం చదివితే ఏం ప్రయోజనం లేదు తెలియటంలా ప్రపంచాన్నే చదివినట్టున్నారు ప్రపంచాన్ని ఎవరైనా చూస్తారు కానీ చదువుతారా నేను మనుషుల్ని చూస్తాను మనసుల్ని చదువుతాను ఆశ్చర్యం ఈ ఖైదీల మధ్య ఇంతటి విజ్ఞాని ఉంటాడని నేనెప్పుడూ ఊహించలేదు ఊహ ఎప్పుడు నిజానికి దూరంగానే ఉంటుంది కదండి సరే ఈ సంఘటన మూలంగా మీ పరిశోధన మాత్రం మానుకోకండి మా వాళ్ళందరూ మీతో సహకరించేట్టు చేసే బాధ్యత నాది థాంక్స్ అండి నో మెన్షన్ నమస్కారం గురు బాగున్నావా ఏ సుహాద్రి మళ్ళీ వచ్చావు రిప్లై కార్డ్ లాగా అంతేగా మరి కావాలంటే బయటికి వెళ్ళిపోతాను రావాలంటే లోపలికి వచ్చేస్తాను వీళ్ళందరూ ఎవరు మేడమ్స్ గురు నాకు తెలియక అడుగుతాను వీళ్ళందరూ కలిసి ఎవరినైనా సపక్క నోర్మోయిరా వాళ్ళు నీలాగా జైలు పక్షులు కాదు స్టూడెంట్స్ స్టూడెంట్సా అయితే నాకు అది చెప్పాల్సిందే చూడండి అమ్మాయిలు ఈ జైలుకి నేను ముద్దుళ్ళన్నమాట ఇది నా అత్తారిల్లన్నమాట పదపదంటే కొంచెం గౌరవ బిల్లు ఎదురుకుండా ఆడాలన్నారు అస్సరే నా పాత కథ ఉందా ఏదో చూద్దాం పద ఏదో కదంటే లాభం లేదు అక్కడ తప్ప నాకు నిద్ర రాదు నాకు నిద్ర రాబోదు నేను నిద్ర పట్టిన అందునే అచ్చొచ్చిన గది అచ్చొచ్చిన భార్యని వదలకూడదా భార్య బిడ్డలు కాదు నేర్చుకోయా ఏం తెలియదు వస్తాను చాలా పనున్నాయి ఏంది అట్టా చూస్తావేంది కొడతావా కొట్టు నన్ను కాదు దీన్ని కొట్టు అబ్బా ఎంత బాగుంది ఎక్కడ పెట్టా పట్టావండి కొట్టేమంది బంగారం లాంటి బిజినెస్ పడిపోయింది మరి ఏ పోలీసు వాళ్ళకి దొరికిపోబట్టా మనకేం కర్మ మనకి పని లేనప్పుడు వాళ్ళే మనకి దొరికిపోతారు అప్పుడు ఇందులో వేసేస్తారు అయితే బిజినెస్ మానేసావా మానేక ఏం చేయమంటావు ఎందులో ఏ లేట్న అక్కిస్కి అని కరిసేస్తుంటేను కర్వలు బిజినెస్ చేస్తావా చేస్తాను కానీ కొంచెం డేంజర్ డేంజర్ మరి డేంజర్ లోనే ఉంది గొప్పను డబ్బును ఏంటది అదేంటో చెప్పాలంటే ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలిగా బయటపడే మార్గం నేను చూస్తానుగా చూస్తావా చూస్తాను కానీ బయట పడిన తర్వాత వ్యాపార మార్గం నువ్వు చూడాలి నేను చూస్తాను లేకపోతే బురుడులు తినేస్తాను ఈ రోజు తాడో పేడో తేల్చేయాలి
మనవాళ్ళంతా రెడీయేనా? ఏంటిది కళ్ళు కనబడ్డంలా? అన్నం ఉప్పుడు బియ్యం అన్నం కూడా అన్నం ఉంటాయా? అన్నం కాకపోతే సొన్నం ఉంటాయా? నీ ముఖానికి ఉప్పుడు బియ్యం కాకపోతే సన్న బియ్యం కూడా నా ముఖానికి కాకపోతే నీ ముఖాన్ని కొట్టు. ప్రాణం పోయినా సరే ఈ తతధికారాన్ని నేను సహించను. నాకు తెలుసు చట్టాన్ని రక్షించడానికి తుపాకులు లేస్తాయి, ధిక్కరించడానికి తుపాకులు లేస్తాయి. కానీ మనం ఇక్కడికి వచ్చింది చట్టబద్ధంగా బ్రతికి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, కానీ చట్ట రక్షకులను చంపి కొత్త పాపాలను కొనుక్కోవడానికి కాదు. పాప ఏంటి పాపం? పొద్దుకొకలు పనిచేయించుకొని ఉప్పుడు పోయి అన్నం పెట్టడం పాపం కాక పుణ్యమా? కిష్టయ్య, ఇక్కడ తినడానికి తిండి ఉంది, చేయడానికి పని ఉంది. ఒక్కసారి జైలు బయటికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఈ మాత్రం అన్నం కూడా లేకుండా ఎంతమంది పస్తులు ఉంటున్నారు, ఎన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నారు. అయినా ఇంతకాలం మంచి బియ్యం అన్నం పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు చెప్పు. దొరక్క దొరకలేదా? దేశం గుడ్డిపోయిందా? పండిన పంటంతా ఏమైంది? మాడిపోయిందా? లేదు, దోపిడీదారులు స్వార్థపరుల చేతుల్లో ఉంది, అక్రమ నిల్వలు చేసే దొంగ వ్యాపారుల చేతుల్లో ఉంది. వాళ్లే మనకు అన్నం లేకుండా చేస్తున్నారు, ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. నిజాలు తెలుసుకోకుండా దౌర్జన్యానికి పురుకుంటారా? చట్టాన్ని మనల్ని రెండు కళ్ళలా చూసుకునే అధికారి మీద చేసుకుంటారా? మీలో రాక్షసత్వం నశించలేదని నిరూపించుకుంటారా? ఈ ఎన్ను చంపినంత మాత్రాన మీ ఆకలి తీరుతుందా? అయితే తీర్చుకోండి, ముందు నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి. సారీ సార్, మా వాళ్ళు ఆవేశంలో ఏదో తొందరపడ్డారు, క్షమించండి. క్షమించడం కాదు, గర్వించండి. ఈవేళ నువ్వు రక్షించిన నన్ను మాత్రమే కాదు, ఈ సంస్థని, సంస్థ గౌరవాన్నే కాపాడావు. యు హావ్ సేవ్డ్ ది ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. నీలాంటి వాళ్ళు జైలుకు ఒక్కరుంటే చాలు, ఈ జైలు జైలులా కాక పాఠశాలలుగా మారిపోతాయి. రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ చంద్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రం గారు, చంద్రం గారు, కంగ్రాచులేషన్స్, పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. మీరు అభినందించాల్సింది నన్ను కాదు, నా మాటను గౌరవించిన నా మిత్రులు. మీ రీసెర్చ్ ఇంకా పూర్తి కాలేదా? మీతో మాట్లాడకుండానా? నాతోనా? రండి కూర్చోండి. ఇంత మంచివారు మీరు జైలుకు రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమే ఉందండి? హత్య చేసిన వాళ్లను జైలుకు పంపక పూజిస్తారా? హత్య మీరా? నోనో, ఇంపాసిబుల్. నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది మాత్రం యథార్థం. నా చెల్లెలి కోసం ఒక హత్య చేశారు. చెల్లెలి కోసం? మీకు అభ్యంతరం లేకపోతే వివరంగా చెప్తారా? ఓ తప్పకుండా. చిన్నప్పుడే నా తల్లిని తండ్రిని పోగొట్టుకున్నారు, మిగిలిందల్లా ఒక్క చెల్లెలు. ఆమెను అల్లారు ముద్దుగా నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి! ఏమిటన్నయ్య? ఏమిటమ్మా, ఎప్పుడు చూసే ఏదో పని చేస్తూనే ఉంటావు. నీకంతేనా? పగలనక రాత్రనక నువ్వు మాత్రం రోజుకు 16 గంటలు పనిచేయచ్చు, కానీ ఆడపిల్ల ఇంట్లో పనిచేసుకుంటే తప్ప? చేయొచ్చమ్మా, చేయొచ్చు, కానీ పుట్టినరోజు పండుగ నాడు కూడా. అవునన్నయ్యా, ఇవాళ నా పుట్టినరోజు కదూ, మర్చిపోయాను. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోగలనా అమ్మా?
చూడు ఏం తెచ్చాను చీర చాలా బాగుందన్నయ్య ఇది చూడు నెక్లెస్ ఇదెందుకు కొన్నావన్నయ్య అసలే బంగారం ప్రియంగా ఉంటే బంగారం ఎంత ప్రియమైనా బంగారం కన్నా ప్రియమైన నీ కోసం కొన్నానమ్మా ఇప్పుడు కాకపోయినా రేపు నీ పెళ్ళికైనా కొనాల్సిందేగా పదపద చీర కట్టుకుని నెక్లెస్ పెట్టుకో అదే మరి लक्ष्मी पुटन रोज नी चल नोड़ दीवी मंगम चल पुटन रोज नी चेत अक्षंत तक वाड़ी की चल पंच प्राण ఉంటుందని చెబుతాను నేను చిరునవ్వే ముజ్జాల మూట చెల్లెలున్నయిల్లే సిరిమల్లె తోట మా అమ్మలు చిరునవ్వే ముజ్జాల మూట అన్నయ్య హృదయమే అందాల మేడ చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ కన్న తల్లి తీపి కలల రూపాలం మనము కన్న తల్లి తీపి కలల రూపాలం మనము కోవెలలో వెలిగించిన దీపాలం మనము ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను సిల్లవమ్మా పిల్లా పాపల తోటి చల్లగా ఉండమ్మా అనురాగమెలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను మా దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను చంద్ర రే శంకర్ సమయానికి వచ్చావరా అరే మీకు ముందు తెలిసిపోయిందా ఏంటి రా ఏంటి రే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను రా Congratulations, Shankar. I am very, very happy. Thank you. Congratulations. Thank you. Very good. Very good. Chusha, amma. Ee kinchi manavadu maamulu Shankar gaadu. Shankar Billy. Ante pedda engineer anamata. Ika manavadu chuttu pedda pedda lakshadhikarulu mem pillanistam antu pradakshinalu chestaru anamata.
చంద్రం ఏమిట్రా మాట డబ్బు కోసం తెదారిపోతా అనుకున్నావా నీకంటే నాకు ఆత్మీయులు ఎవరు ఉన్నారు దిక్కుముక్కులే నన్ను ఎన్నోసార్లు ఆదుకున్నా అన్నం తిన్నావని ఆప్యాయతగా అడిగావు ఎన్ని జన్మలు ఎత్తినా నీలాంటి స్నేహితుడు దొరుకుతాడట్రా మన స్నేహం బంధుత్వంగా మారాలని లక్ష్మణ గృహలక్ష్మి కావాలని ఎన్నో కళ్ళ కన్నా నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను ఏంటారు అంటున్నది మా లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను నా చెల్లెల్ని అరే ఎంత అదృష్టవంతురాలురా మా చెల్లెలు ఎంత అదృష్టవంతురాలు పతి పెళ్లి కూతురు ఎట్లా ఉందంటావు వండర్ఫుల్ మన శంకరం గారు లక్కీ ఫిలోరా కళాకారం ఆదర్శ దంపతులు కావట్లేదు అరే వద్దురా నాకు అలవాట్లేదు ఇప్పుడు అలవాటు చేసుకోవోయ్ కొత్తగా పెళ్ళైన వాడివి రందుగా ఉంటుంది అది కాదురా తాగింటికి వెళితే ఏముందరా భర్త నాగరికత నేర్చుకున్నాడని భార్య సంతోషిస్తుందిరా రే శంకర్ అందమైన పెళ్ళాన్ని చేసుకున్నవాడు నువ్వు పార్టీ ఇవ్వకపోగా చలపతి గారు ఇస్తానంటే కూడా వద్దంటారా తప్పునైనా అలా అనకూడదు ఎవరా క్లాసు ఇదేటా ఇంత చెడుగా ఉంది కాస్త కాస్త తాగితే అలాగే ఉంటుంది మొత్తం కొట్టే ఏమీ ఉండదు అప్పుడే మనోడు అవుట్ అయిపోయాడు క్రొత్త కదా డోంట్ వరీ వీని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను యు క్యారీ ఆన్ ఇట్స్ ఆల్ రైట్ శంకర్ ఇల్లు వచ్చింది రారా ఇల్లే రారా ఏమండి ఏమిటిది ఏమైంది అదే ఏం లేదు కంగారు పడకండి కొద్దిగా సాయం చేస్తారా ఏమండి 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 మాట్లాడరే వాడు బాగా తాగాడు కంగారు పడక వాడు తాగుబడిపోయినంత మాత్రాన నీ సుఖానికి ఏమీ లోటు రాదు ఈ రాత్రి వృధా పోనివ్వనంటున్నాను పాప ఎంతగా ఎదురు చూస్తున్నావో ఏమో నీచుడా ఎందుకు ఆయన్ని పార్టీ తీసుకెళ్ళింది బొమ్మనగానే పోదలుచుకుంటే ఇంత కష్టపడి సొమ్ము నష్టపడి రావడం ఎందుకు కాసేపు హుషారుగా ఉందాం రా నా మాట కాదనుకో రా నువ్వెంత లేపినా లాభం లేదు వాడు తెల్లారి వరకు లేవాడు Ah!
చంద్రశేఖర్ చలపత్రం అనే వ్యక్తిని హత్య చేసినట్లు స్వయంగా అంగీకరించడం వల్ల కేసు యొక్క పురావపరాలన్నీ చర్చించి ఈ హత్య ముద్ద ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని క్షణికావేశంలో జరిగిందని నిర్ణయించినందున ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడమైనది. ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ ఎవరు పెట్టినా నీ చేతి అన్నమే అనుకుంటూ తింటాను. నువ్వు అలా కన్నీరు పెడితే నేను చూడలేను. నువ్వెప్పుడు కలకలాడుతూ ఉండాలన్నదే నా జీవితాశయం. అందుకేనమ్మా, అందుకే నా బ్రతుకుని అంకితం చేసుకున్నాను. బావా, ఈ అర్థానికంతటికీ కారణం నేను. ఆనాడు నేను తాగుండకపోతే ఇంత ఘోరం జరిగిండేది కాదు. నన్ను క్షమించగలవా బావా? శంకర్, జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మనిషి జీవిత విలువల్ని తెలుసుకుని ప్రవర్తిస్తే బ్రతుకు పండువెన్నెలవుతుంది, లేదా కటిక చీకటి. చూడు, నా చెల్లెల్ని మామూలుగా పెంచలేదు. అనురాగం అనే అమృతం పోసి పెంచుకున్నాను. కష్టం అంటే ఏమిటో తెలియకుండా కళ్ళల్లో పెట్టుకుని కాపాడాను. మరి నువ్వు ఎలా చూసుకుంటావు? నువ్వు ఇంతగా చెప్పాలా బావా? నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటావు. చాలు బావా, ఆ మాట చాలు. ఇప్పుడు ఒప్పుకుంటారా నేను హంతకుండంటే? ఒప్పుకోను. చట్టం దృష్టిలో, సంఘం దృష్టిలో మీరు హంతకులు కావచ్చు, కానీ ఆ పరిస్థితిలో మీరే కాదు ఎవరైనా అదే చేస్తారు. దురదృష్టవశాత్తు మీరు ఈ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్ష నేను సంతోషంగా అనుభవిస్తున్నాను. నేను జరిగిన దానికి విచారపడ్డం లేదు. నాకు కావలసిందల్లా నా చెల్లెలి సుఖం సంతోషం. నీకు తెలుసా, ఈనాడు నా చెల్లెలు అన్యోన్యమైన భర్తతో ఎంతో ఆనందంగా సంసారం చేస్తుంది. నా చెల్లెలు నిజంగా చాలా అదృష్టవంతురాలు. అలాగే బాబు. నేను నాన్నగారు కాఫీ చేసేస్తాను. డార్లింగ్. Yes. కొంచెం హెల్ప్ చేయవు ప్లీజ్? వండర్ఫుల్ వండర్ఫుల్ జాబ్. చూడు, వెళ్ళి సామాన్లు కారులో పెట్టమని డ్రైవర్ తో చెప్పు. వెళ్ళు. ఊరెళ్తున్నారేమోనని. తమకు చెప్పాలా? అబ్బే, అక్కర్లేదండి, డ్రైవర్ తో చెప్తాను. ఏ పని చెప్పినప్పటికీ అడ్డు ప్రశ్నలు వేస్తుంది డియర్. ఓన్లీ డార్లింగ్, సమాధాన పత్రం చేతగానే బ్రతుకులకి అన్ని ప్రశ్నలే ఉంటాయి. ముందు నువ్వు పదా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. హలో హలో, 420 420. బయలుదేరాం. ఏమండి? ఏ డబ్బు కావాలా? డబ్బుకి ఇప్పుడు నాకేం కొరత? మరి దేనికి వచ్చిందో కొరత? ఆత్మగౌరవానికి. ఓహో, తమరి ఆత్మగౌరవానికి భంగం కలిగేటట్లుగా ఇక్కడ ఎవరూ ప్రవర్తించలేదే. నా పట్ల అయితే బాధపడేదాన్ని కాదండి, మీ గురించి. ఇప్పుడేమైంది నా గౌరవానికి? అదే, మీరు ఎంత అభిమానించినా ఓ ఆడదాని కాళ్ళు తాగటం తప్పనుకుంటే నీ కర్మ. నాకు సంబంధించినంత వరకు ఆమెను పూజించడమే నా ధర్మం. గతాన్ని నీలాగా మర్చిపోవడం నాకు చేత కాదు. గతాన్ని మర్చిపోయింది నేనా? ముమ్మాటికి నువ్వే. 6 సంవత్సరాలు తిండి బట్టలేక పస్తులు ఉన్నావి. ఆ రోజు నీ అభిమానం కానీ నా డిగ్రీ కానీ తెలివితేటలు కానీ ఏమైనా పట్టిదన్నం పెట్టాయా? ఈ రోజు ఇంత దర్జాగా బతుకుతున్నావంటే కారణం ఎవరు? ఈ ఆస్తి అంతస్తు రోజే మనకు పెట్టిన భిక్ష.
కానీ ఆత్మను చంపుకుంటే తప్ప అనుభవించలేని ఆస్తి మనకొత్తంటాను ప్రతికి అందుకు కావాల్సింది ఈ డబ్బు ఒక్కటే కాదండి నోబై డబ్బుంటే స్నేహాలు బంధుత్వాలు ఆత్మలు అభిమానాలు అన్నిటిని కొనుక్కోవచ్చు కడసారిగా చెప్తున్నాను చేతరైతే నాతో పాటు రోజాను పూయించు లేదా అకూరించు ఏమంటోంది నీ పెంపుడు తిలక నిన్ను వెళ్ళొద్దనా తను వస్తాననా నన్ను వెళ్ళొద్దనే అధికారము లేదు తను వచ్చే అవకాశము లేదు కొందరు కేవలం ఏడడానికి పుడతారు డార్లింగ్ కమ్ ఆన్ శుభమాని బయలుదేరితే పిల్లల నువ్వేమిటి చూడమ్మా మీ నాన్న చెప్పారు కదరా కొందరు ఏడటానికి పుడతారని నా కడుపున పుట్టినందుకు నువ్వు నాతో పాటు ఏడు చెప్పిన పని చేయనందుకు ఒకటి చేసిన పని చెప్పకుండా దాచినందుకు రెండు నన్నే మోసగించి పారిపోదామనుకున్నందుకు మూడు నమ్మక ద్రోహం చేసిన వారిని ఎవ్వరిని ఈ భుజంగం క్షమించలేదు క్షమించకు ఎస్ ప్రసీడ్ మీరు ఇచ్చిన దొంగ నోట్లు సరిపడ్డ బంగారం తీసుకొచ్చాను బాస్ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ హైదరాబాద్ ఏజెంట్ మీరు ఇచ్చిన ఫ్యాక్టరీకి ల్యాండ్ తయారు చేశాను బాస్ మీకు ప్రూఫిట్స్ నెక్స్ట్ బెంగళూరులో ఉన్న సేట్ కిషన్ చంద్ కి క్యాష్ ఇచ్చి రమ్మలు పుచ్చుకున్నాను బాస్ ఓకే ఓకే రోజా కమ్ విత్ మీ ఏమిటది డార్లింగ్ మీరు చెప్పారు కనుక నేను శంకర్ తో ప్రేమ నటిస్తున్నాను అంత మాత్రాన మావాడు ఎలా అవుతాడు నవ్వులాడుకన్నా డార్లింగ్ అది సరే వాడు మనం చెప్పినట్టు జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు ఓ మీకెదురు తిరిగే ధైర్యం ఎవరికి శంకర్ అర్జెంట్ గా పంపించు అదేమిటి డియర్ నన్ను ఒంటరిగా పిలిస్తే ఎందుకో అనుకున్నాను మళ్ళీ వాళ్ళు ఎందుకు పిలుస్తాం వాడుస్తే మనకేమటు డియర్ వాడితో ఒక బ్రహ్మాండమైన పని ఉంది చెప్తానుగా ఓ శంకర్ కమాన్ కమాన్ ఇదేమిటో తెలుసా డాలర్ ఎందుకు చూపిస్తున్నానో తెలుసా అర్థమైంది దీనికి డూప్లికేట్ డిజైన్ తయారు చేయాలి అంతేగా దట్స్ రైట్ నీ ఇంజనీరింగ్ పనితనం అంతా చూపించి అసలకి నకిలీకి తేడా లేకుండా తయారు చేయాలి ఓకే ఓకే మీరే చూస్తారుగా శంకర్ గొప్పతనం ఏమిటో హలో నమస్కారం ఏమిటి ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని ఫోన్ చేశారు అదేనండి తమతో లోపల మనవి చేశాను కూర్చొని చెప్పండి ఏమిటి ఏమిటిది ఆ కోటా విషయం ఏ కోట అదేనండి ఆ ఎరువుల కోటా విషయం ఇటువంటి వ్యవహారంలో నేను జోక్యం చేసుకోనని మీకు ముందే చెప్పాలి అమ్మమ్మమ్మ మా విషయంలో మీరు అలా అంటే మా ప్రాణాలేకపోతాయి చూడండి మేము చెప్పినట్టు తమరు కానిచ్చేస్తే మేము ఇలా కానిచ్చాము ముందక్కడికి తీసండి అదేమిటి సార్ ఇది చూస్తే శవాలే లేచి నడుస్తాయంట తమరేంటారా దూసుకుపోతారా ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అమ్మమ్మమ్మ రామనాథ గారు కాస్త కానిచ్చండి ఒకవేళ దీనితో కాదనుకుంటే దానికి దీన్ని కూడా కలిపి కానిచ్చేద్దాం అలా కరెక్ట్ అయ్యగారు అనుగ్రహించారు నేను చెప్పలేదు అయ్యగారిది వెన్నలాంటి మనస్సు హలో పోలీస్ స్టేషన్ పెట్టండి బాబు పెట్టండి వెళ్ళక ఏం చేస్తామండి పదరా వాళ్ళు బతకరు మనలాంటి వాళ్ళని బతకనివ్వరు మన నమ్మకం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత ఇచ్చేటి వాళ్ళే ఉంటారు మరే దేశంలో సహాయకారులు మీరు ఒక్కరేనా వ్యవహారం ఇలా కాకపోతే ఇంకెలా కానివ్వాలో మనకి తెలుసు పదల సుబ్బారావు మరోలా కానిచ్చేద్దాం కౌంటర్స్ మామయ్య ఏంటి మామయ్య ఏం జరిగింది ఏముందిరా
పెడితే పోగొట్టడం లేకపోతే తిట్టడం మామూలేదు. అవును, నువ్వు ఎక్కడ తిరుగుతున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇంట్లో నాకు కనిపించడం మానేసి. నేను అనవసరమైన విషయాలు ఎందుకు దొరికింది చూడమ్మా, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేది. రాత్రి పాట చేస్తుంది నువ్వే. అదేంరా పాపం? పాపం ఏంటి పాపం? ఇలా మగరం ఇలా తిరగనిస్తే రేపు పెళ్ళైన తర్వాత నా మాట వింటుందా? పెళ్ళైన తర్వాత అది నీ మాట వినాల్సిన అవసరం ఉందిరా, దాని మొగుడు మాట వింటుంది. మీతో పాటు మేము ఈ ప్రాజెక్ట్ పని చేయడానికి వచ్చాం. మాతో పాట అంటే దేవతలు రాక్షసులు సముద్ర మధనం చేసినట్టు? చాచా అవే మాటలండి, రాక్షసులని మిమ్మల్ని మీరే నిందించుకుంటున్నారు. పరనింద కన్నా ఆత్మనింద మేలు కాదండి. సరే, మీరందరూ ఆడపిల్లలు, ఈ బండ చాకిరి మీరెలా చేస్తారండి? ఏవండోయ్, ఏంటలా మరీ తేలిగా తీసేస్తున్నారు? అబ్బా, సరే కానివ్వండి. పందెం కడతారా? సయ్యేనా? చంద్రగిరి చంద్రమ్మ సందేళ్ళకొస్తానమ్మా, అందాక నలిగిపోక అలసిపోక ఉండమ్మా. చంద్రగిరి చంద్రయ్యా సందేళ్ళకొస్తానయ్యా, అందాక పని చేసి ఆకలేసి ఉండయ్యా. చంద్రగిరి చంద్రమ్మ పాడుతూ ఆడది మగవాడు, ఆడుతూ పాడుతూ దాన్ని మళ్ళించి మంచితనం పండించాలి. చంద్రగిరి చంద్రమ్మ సందేళ్ళకొస్తానమ్మా, అందాక నలిగిపోక అలసిపోక ఉందమ్మా. చంద్రగిరి చంద్రమ్మ నీళ్ళల్లా మనమే కంకావాలి, చెట్టా పట్టగ చేయి పట్టి నడవాలి, పట్టి నడవాలి చేయి పట్టి నడవాలి. పుట్టినందుకేదైన గట్టి పని చేయాలి, పుట్టినందుకేదైన గట్టి పని చేయాలి. పుట్టబోయ వాళ్ళు మన పేరు చెప్పుకోవాలి. చంద్రగిరి చంద్రయ్యా సందేళ్ళకొస్తానయ్యా, అందాక పని చేసి ఆకలేసి ఉందయ్యా. చంద్రగిరి చంద్రయ్యా
కావేరి గోదావరి గంగా కృష్ణమ్మలను కలిపేసి నిలవేసి కచ్చలను మాపాలి కచ్చలను మాపాలి కచ్చలను మాపాలి ప్రతి పల్లె పెళ్లి గాని పడుచు పిల్ల కావాలి ప్రతి పల్లె పెళ్లి గాని పడుచు పిల్ల కావాలి చంద్ర గిద్ది చంద్రమ్మ సందేళ్ల కొత్తానమ్మ అందాక నలిగిపోగాల సిపోక ఉందమ్మ చంద్రగిరి చంద్రయ్య సందేళ్ల కొత్తానయ్య అందాక పని చేసి ఆకలేసి ఉందయ్య చంద్రగిరి చంద్రమ్మ నథింగ్ టు వర్రీ అబౌట్ బాధ తెలియకుండా ఉండటానికి మర్ఫీ ఇచ్చాం త్వరలోనే స్పృహ రావచ్చు అఫ్ కోర్స్ బోన్ సెట్ అవ్వడానికి 10 వారాలు పడుతుంది ఐ సీ సీ యూ అగైన్ అదేమిటమ్మా అక్కడే నిలబడ్డావే లోపలికి రామ్మా నా మూలంగా ఆయనకి ఎంత ఆపత్తి వచ్చింది టేక్ ఇట్ ఈజీ అందులో నీ తప్పే ఉందమ్మా విల్ బి ఆల్ రైట్ చంద్ర చంద్ర ఎలా ఉంది హాయ్ ఆల్ రైట్ సార్ ఆ అమ్మాయికి ఏం దెబ్బలు తగలేదు కదా లేదు ఇదిగో ఇక్కడే ఉంది ఐ ఆల్ రైట్ థాంక్ గాడ్ థాంక్ గాడ్ ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అరే టైం అయిపోతుంది రాదక్కడే అదిగో మాటనే వచ్చేసింది పదరాదా నీ పెట్టి కూడా సర్దేశాం మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను తర్వాత వస్తావా అదేమిటి పాప నా మూలంగా చంద్రం గారు ఆసుపత్రి పాలయ్యారు ఈ స్థితిలో ఆయన వదిలిపెట్టిపోవటం మానవత్వం కాదు గోహింద అయిపోయింది అమ్మాయిలు మన రాధ మానవత్వం పేరుతో ప్రేమతత్వంలో పడిపోయింది చచ్చా నోరుబోయ్ నేను 2 రోజులుండి ఆయన కోల్కగానే వచ్చేస్తాను చూడమ్మాయి కథ క్లైమాక్స్ రాగానే ఒక కార్డు మొక్కరాయి మేము 4 వచ్చి అక్షంత వేస్తాం ట్రైన్ టైం అయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అవునండి మీకు ఇలా ఉంటే విడిచిపెట్టి వెళ్ళడానికి నాకు మనస్సొప్పు లేదు ఏ ఇప్పుడు ఏమైందని ఓహో నా కాలు విరిగిందినే చూడండి అన్నీ ఎవరితే రోగం అంత సుఖం లేదన్నారు పెద్దలు నాకే ఇంకో 10 వారాల పాటు ఇక్కడే అత్తవారింట్లో అల్లుళ్ళగా హాయిగా ఉంటారు భలేవారండి మీరు అంత బాధలు ఇంత నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నారు నా మూలంగా మీకు ఈ ప్రమాదం జరిగినందుకు నాకు మాత్రం ఆగండి ఆగండి మీ మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని ఎవరు చెప్పారు మీకు ఒకరు చెప్పాలా మీ ప్రాణాన్ని కూడా తెగించి నాకు ప్రాణదానం చేశారు అందుకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియటలేదు చెప్పని కృతజ్ఞతలు తీరని రుణాలు ఎంతో తీగా ఉంటాయన్నాడు మహాకవి గుడ్ హెవెన్స్ మీరు ఈ ధోరణిలో పడిపోయి ఇక్కడే ఉండిపోతే మీ ఇంటి దగ్గర వాళ్ళు పర్వాలేదండి జరిగినంత వివరంగా మా నాన్నగారికి రాశాను మీరు పూర్తిగా కోలుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను చెప్పని కృతజ్ఞతలు తీరని రుణాలు ఎంతో నాకు అర్థమైపోయింది రంగు నోట్ల అవి మారతాయంటావా అటుకి ఇటుకి తేడా లేదు నేను చేసిన బిజినెస్ అదేగా సరే
మనం బయటికి వెళ్ళగానే మనకు కావాల్సినంత సరుకు దొరుకుతాదంట. అన్నే అనుమానాలే, అసలు చోటుకి తీసుకెళ్తున్నానుగా. అది అది వేస్తే బాగా కోట్లోనే వేయాలి. పడక పడక అడొస్తు వెళ్ళిపో. సుహరే సుహరే బంగారాయ సింహాద్రి జైలు నుంచి తప్పించుకున్నారు సార్. ఐ సి. ఏంటిరా అసలు చోట అసలు చోట మీ స్పెషల్ చోట తీసుకొచ్చారు. ఈ బంగారాయన మన హెడ్ ఆఫీస్. అమ్మగారు వస్తున్నారు. నమస్కారం అమ్మ. నమస్కారం. వెరీ గుడ్. జైలు నుంచి వచ్చేసేవన్నమాట. అరే మీకు ఎలా తెలిసిపోయింది? నాకు తెలియగలుగుతాను. మీకేమన్నా కర్ణ పిశాచం అట్టండి ఏమన్నా ఉండండి. షటప్. ఎవరి అధిక ప్రసంగి? క్షమించండి అమ్మా, వీడితో తిక్క సన్నాసి. అయినా జాతికి మనవాడే. వీడే నన్ను జైలు నుంచి తప్పించాడు. అలాగా అయితే ఇంకా నీ మీద పోలీస్ నిఘా ఉందన్నమాట? అదేం ప్రజలు అమ్మగారు, మనం పుట్టిన వాళ్ళ కోసం అండి, వాళ్ళు బతికేది మన కోసం అన్నమాట. అమ్మగారు కోపం తెప్పించుకో. బాస్ మీ బాధ్యత నాకు అప్పగించారు. ఇక్కడే ఉండొచ్చు, కానీ ఇలా కాదు. వంట వాళ్ళుగా. వంట వాళ్ళుగానా? ఏ వంట రాదా? ఆ తర్వాత పని ఆడు చేస్తాడు అనుకోండి, వంట మాత్రం నేను చేసేస్తానండి. మాకు వంశంలో లేదండి, అందరూ వంట వాళ్ళండి. మా తాతల నుంచి ఆచారం ఏంటి తెలుసా అండి? ఇది వంట చేస్తాను అనుకోండి, ఇంకోటి జైల్లోకి వెళ్ళాలండి. ఆడు వచ్చాడు అనుకోండి, ఇది ఇమీడియట్గా వెళ్ళిపోవాలండి. ఎందుకని అడగరామండి, ఎక్కడోతే ఈడు వంట పని చేస్తాడు, అక్కడ లేదండి. గిన్నె తప్పేనండి, ఇలా సర్దేస్తాడండి. నేరంలాగే వంట వారసత్వం అన్నమాట. లక్ష్మి లక్ష్మి, ఇది ఇక్కడ సర్వెంట్ మేడ్. మీకేం కావాలన్నా చెప్పి చేయించుకోండి. ఆ వీళ్ళ కిచెన్ చూపించు. గుడ్ మార్నింగ్ చంద్రం గారు. గుడ్ మార్నింగ్. వెరీ నైస్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. హలో చంద్రం. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది డాక్టర్? నిన్ననే మరో ఎక్స్రే తీసాం, రిజల్ట్స్ చాలా బాగున్నాయి. వెరీ గుడ్. చంద్రం గారు, చంద్రం చల్లని గాలి, పచ్చని చెట్లు, రంగురంగుల పూలు. జీవితంలో ఇంత హాయిని అందాన్ని సృష్టించిన భగవంతుడు వాటిని అనుభవించే తీరిక లేకుండా చేశాడు మనిషి. ఎంత విచిత్రమో చూడు. కవిత్వంలో పడి కాలు సరిగా వేయకపోతే జారి పడతారు. జాగ్రత్త. నేనా? నేనెందుకు పడతాను? ఏ, మీరు మామూలు మనిషి కాదా? కాదు, చాలా అదృష్టం. ఎందుకను? అందమైన ఆసరా దొరికినందుకు. ఆసరా దొరికినందుక, ఆశ పెరిగినందుక. హా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 హ
కళ్ళతోటి దొంగ కళ్ళతోటి అన్నన్నా అన్నన్నా ఈ కుర్రది తక్కులాడి పులిపించి చంపుతాది మాటలాడి మాయ మాటలాడి తాకితేనే నీ గుండె కొట్టుకుంటది తాకితేనే నీ గుండె కొట్టుకుంటది తాకకుంటే నా గుండె ఆగిపోతది కంట్లో నా నీడ వెచ్చగుంటది నాకేము ఆవేడి దత్తనంటది నీ కంట్లో నా నీడ వెచ్చగుంటది నాకేము ఆవేడి దత్తనంటది కుర్రది తక్కులాడి పులిపించి తంపుతాది మాటలాడి మాయ మాటలాడి సొగసే నా చూపుకి తిండి పెడతది పిసిని గొట్టు నీ మనసే కసిరి కొడతది నీ సొగసే నా చూపుకి తిండి పెడతది పిసిని గొట్టు నీ మనసే కసిరి కొడతది చూపులతో నీ వయసుకు కరువు తీరదు చూపులతో నీ వయసుకు కరువు తీరదు తీరిస్తే నా సిగ్గుకు పరువు మిగలదు అన్నన్నా అన్నన్నా ఈ కుర్రది తక్కులాది పులిపించి చంపుతాది మాటలాది మాయ మాటలాది అమ్మమ్మో అమ్మమ్మో ఈ గుంటడు ఎంత చిల్లాడి గుచ్చి గుచ్చి చంపుతాడు కళ్ళతోటి దొంగ కళ్ళతోటి చుక్కలు పిలిచే స్వర్గంలో ఊహలకందని స్వప్నంలో మన ఇద్దరం సంతగా బాగుంది బాగుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఇది హాస్పిటల్ నేను పేషెంట్ ని కాదు మీరు నా వారు నీకు మతిపోయిందా రేపే నన్ను ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు ఆ తర్వాత నేను జైల్లో నువ్వు నీ ఇంద్రభవన్ అలా అనకండి ఎక్కడ ఉన్నా మన ఇద్దరం ఒక్కటి కావాలి రేపే మా నాన్నగారితో ఈ విషయం చెప్పేస్తాను ఏమని ఎన్ని యుగాలైనా నేను మీకోసమే ఎదురు చూస్తాను కట్టుకున్న మొగట్లాగా అధికారం చేస్తున్నావే రేపైనా కట్టుకోవాల్సిన వాడు నేనేగా నువ్వా అమ్మా డాడీ వచ్చేసావా అవును డాడీ నువ్వు యాక్సిడెంట్ ఉత్తరం రాయగా నేను ఎంత కంగారు పడిపోయినా తెలుసా
దెబ్బలేం తగలేదు కదా. ఐమ్ ఆల్ రైట్ డాడీ. సమయానికి ఆ చంద్ర గారు కాపాడపోతే నేను మీకు కనిపించేదాన్ని కాదు డాడీ. థ్యాంక్ గాడ్. అతను ఎవరో గాని అతనికి మనం చాలా రుణపడి ఉన్నామమ్మా. నిజమే డాడీ. ఏమిటమ్మా నువ్వు కూడాను వాడు రక్షించలేదు నటించాడు ప్రమాదాలనే పేరుతో ప్రేమలో వదించే వాళ్ళ లక్ష మంది చూశాను. ఆహా నువ్వు చూసిన లక్ష మందిలో చంద్ర గారు లేదులే. ప్రసాద్ గారు తమరు ఏం చెప్పకర్లేదు తమరు తగ్గచ్చు. చూసావా మావయ్య ఆడపిల్లలు కలిస్తే ఇలాంటి అనర్థాలు వస్తాయని నేను ఎప్పుడో చెప్పాను. రే ఇది అనర్థమో అదృష్టమో మనమేం చెప్పగలరా. సరిగాని వెళ్ళి డ్రైవర్ ని కార్ తీసుకోమని చెప్పు. సరే మరి స్కూల్కి నాకేమక్కర్లేదు అన్ని ఆవిడకి కావాలి. ఏ తప్పు లేకుండా రోజు మందు ఎక్కుంటుంది ఆవిడ. ఏమండి ఈవేళ నిజంగా రోగిస్తుంది కాళ్ళ నుండి మంచం ఎక్కింది. ఈ మందు మీరు తీసుకురండి నేను వెళ్ళి. ఏమిటి ఈ ఫోటో మీ గదిలో ఉందేమిటి? ఈయన మీకు ఏమవుతారు? ఆయన మా అన్నయ్య. ఏమిటి చంద్రం మీ అన్నయ్య అన్నయ్య నీకు తెలుసా? తెలియదేమిటండి మీ అతను జైల్లో జామ్ జామ్. నువ్వు కూడా జైలు వెళ్తాను రావడం నాకు మామూలు అనుకోండి. నా గొప్పదానికి స్వప్నంత గారు అందులో వంట వార్పు వాళ్ళంత. అన్నయ్య ఎలా ఉన్నాడు ఎప్పుడు విడిచిపెడతారు? ఆయన నాతో చెప్పలేదండి నేను వచ్చేప్పుడు కూడా ఆయనతో చెప్పలేదు. ఏమండి బెల్లం ఊగింది మనం వెళ్ళకపోతే కష్టాలే. ఆ మాయ నొక్కి ఈ మందు రాయండి నేను వచ్చి వేడి నీళ్ళు పోస్తా. వెళ్ళండి. గురువా చెల్లయ్య కోసం నువ్వు జైలుకి వెళ్ళావా? నువ్వు లేక చెల్లయ్య ఈ జైల్లో మగ్గిపోతుంది. ఎప్పుడు వస్తావో ఏమిటో. అమ్మా అయ్యో కంగారు పడి తగ్గిపోతుంది. లేదు శంకర్ ఎముక ఫ్రాక్చర్ అయిందేమో. చాచా కొంచెం వెళ్ళింది అంతే మందు తెప్పిస్తున్నాగా. అయ్యో ఇంకా మందు రాలేదా? మందు తెమ్మన్నారు కదా. నా కాళ్ళు పట్టడం చిన్నతనంగా ఉందేమో. ఏమిటి చిన్నతనమా? నీ కాళ్ళు పట్టుకునేందుకు అదృష్టం ఉండాలి రోజా. మనందరికీ పెట్టి పోషిస్తున్నందుకు రోజుకు ఒకసారి రోజా కాళ్ళకు నొక్కినా మనం రుణం తీర్చుకోలేం. అవునులేండి అంత తేలిగ్గా తీరిపోయే రుణం కాదు మంది. నన్ను చంపేసింది. ఏమే పని చేసేటప్పుడు రోడ్డు దగ్గర ఉండాలని తెలీదు. ప్రతిదీ చేసిన తయారు ఎలాంటి విషయాలు మనం చూడాలండి. వెనుకలు తగ్గించండి తెలుసా? వెనుకలేనండి దాని బాబు తగ్గిస్తాను. నెల్లూరుకి అంతా తెలుసా మీకు? అతను కుస్తీలో ఏమన్నా జరుగుతలేదండి. ఇలా నేనండి వెనుకల దగ్గర మనం మొహమాట పడ్డాం అనుకోండి అది కాలు తీసేసి వరకు పోతాం. పాప ఆవిడ మన కంటే తిరగకుండా ఒంటి కాలు మీద నడుస్తుంటే మీరు చూడలేరు. అరే బాబు కొంచెం సర్దీరా. చేస్తా చేస్తా మీరు అక్కడ కొంచెం కూర్చోండి కూర్చోండి చెప్తాను కూర్చోండి. ఆ చేతులు లేవు ఇలా పట్టుకోండి. నా చేతులు కాదండి ఆ చేతులు వెనక్కి తిప్పండి. ఆవిడ లేవు నేను ప్రేమ ఉండొచ్చు ఉంది కదా అని కియో మరో అంటే వదిలేకండి. వదిలేస్తే నరాలను నేను ముద్దైపోతాయండి. మళ్ళీ రోజు మంత మీద దిగలేదు. వదలలేను ఇదే కదా కాదు ఏమండో ఏమండే కాలికి కాలికి రాబడి ఉంటుంది ఏమనుకోకూడదు వైద్యం మరి. ఇదో మీరు అదే పట్టు ఏమండి కాసేపు ఓపిక పెట్టండి తర్వాత పడిపోతారు. అది అంతే ఏడు ఈ మాత్రం ఊరికి కంగారు పడిపోయారు అయిపోయింది. ఏం చేసావా? ఏమండో నేనేం చేయలేదు. వారం రోజుల తర్వాత శుభ్రంగా రోగి మంత మీద ఆడుకుంటూ ఉంటుంది. What about Sunil message? Sunil message, I mean. What is bloody hell you are doing? Come on, get it from. Boss, Kiloskar on the line from Hong Kong. Very good. Hello, Kiloskar. Pujang out here. Man, I'm going to start a Colombo over here. Very good, very good. Padipa, I am sending my agent. Okay? Okay, okay. Very fine, very fine.
వెంటనే సిలోన్ బయలుదేరి వెళ్ళాలి. అక్కడ మిస్టర్ కిర్లోస్కర్ నిన్ను కలుసుకుని నీకు కొంత సామాన్ అప్పగించి ఇక్కడికి ఎలా జాగ్రత్తగా చేర్పించాలో చెప్తాడు. ఓకే బాస్. ఈ ఫ్లైట్ కే బయలుదేరి వెళ్ళాలి. ఓకే. గో అహెడ్ డార్లింగ్, గో అహెడ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్, కమ్ ఆన్ కమ్ ఆన్. నువ్వు సింగపూర్ వెళ్ళి ఎన్నిని కలుసుకో. అతను ఇక్కడ దొరకనటువంటి అమూల్యమైన వజ్రాలు నీకు ఇస్తాడు. జాగ్రత్తగా జరిపించాలి. ఓకే ఓకే సార్. గో అహెడ్ గో అహెడ్. పిలిచారా సార్? కమాన్ మిస్టర్ చంద్రం, కమాన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. జీవితంలో నాకింత ఆనందం ఎప్పుడూ కలగలేదు. ఏదో పండగ రోజులా ఉంది. ఏమిటి సార్, ఏమిటి సంగతి? ఈ రోజు నీకు విడుదలయ్యా. యూఆర్ ఫ్రీ మ్యాన్ టుడే. నిజమా సార్? అవునయ్యా, గవర్నమెంట్ నీ శిక్ష తగ్గించింది, 3 ఏళ్ళు రెమిషన్ ఇచ్చింది. అంతా మీ దయ సార్. మీ రికమెండేషన్ వల్ల ఈ రెమిషన్ వచ్చింది. కాదు, నీ సత్ప్రవర్తన వల్ల, మంచితనం వల్ల. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది. థ్యాంక్ యూ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను సార్. లక్ష్మి, లక్ష్మి, చెల్లెమ్మా. వచ్చేసావా అన్నయ్య? నన్ను వెతుక్కుంటూ వచ్చేసావా? వచ్చేసానమ్మా. జైలు నుంచి విడుదలై వచ్చేసాను. నా బంగారు తల్లిని 1000 కళ్ళతో చూడాలని రెక్కలు కట్టుకొచ్చేసానమ్మా. నీ నోటితో చెల్లి అని పిలిపించుకుని ఎన్నాళ్ళయిందన్నయ్య. కట్టి కాపాడి ఈ చేతుల మధ్య తలదాచుకొని ఎన్ని యుగాలయ్యిందన్నయ్య. ఊరుకో అమ్మా, నేను వచ్చేసాక ఇంకెందుకమ్మా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావన్నయ్య. దూరం అయ్యాక దగ్గరయ్యే ఆత్మీయుల మొదటి పలకరింపులు. మనిషిగా దూరం అయినా ఇన్నాళ్ళు నే ఉన్నది నీ మనసులోనే కదమ్మా. చూడు, నా మీద బెంగతో నువ్వెంత చిక్కిపోయావు. లేదన్నయ్య, మక్కు ఉన్న కళ్ళకు కావలసిన వాళ్ళు చిక్కినట్టే కనిపిస్తారు. ఎవరొచ్చారో చూసావా? మావయ్యరా, నీ మావయ్యరా. నిన్ను తెలియకపోయినా నీకు తెలిసిన మావయ్య. రా బాబు, నీ పేరేమిటి? మురళి. మురళి, భలే భలే, నువ్వు ఫోటోలో మాయవు కదా? అవునరా. మాయ నాకేం తెచ్చో? నేనేం తేగలనరా, నువ్వు లక్షాధికారి బిడ్డవి. మీ నాన్న తెలుసుకుంటే నీకేమైనా తెచ్చి పెడతాడు. మా నాన్న నాకేం తెచ్చి పెట్టడు. ఏ, ఎందుకది? ఏం లేదన్నయ్య, పిల్లల్ని అతిగారాపం చేస్తే చెడిపోతారేమో అని ఆయన భయం. చూడు బాబు, నువ్వు వెంటనే వెళ్ళి సింహాద్రిని పిలుచుకుంటా. అది సరే, ఇంతకు బావేడమ్మా. బయటికి వెళ్ళారన్నయ్య. అలాగా రాణి, ఏ పోటే వాడి సంగతి ఇవి తేల్చేస్తాను. ఏమిటన్నయ్య? లేకపోతే ఏమిటమ్మా, ఏదో బాలి స్నేహితుడు, నమ్మదగిన వాడు అని నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తే ఇంత పని చేస్తారా? అవునమ్మా, లక్షలకు లక్షలు సంపాదిస్తూ కూడా నిన్న ఇలా మామూలు మనిషిలో అట్టి పెడతాడా? ఖరీదైన నగలు చీరలు ఇచ్చి అంతస్తుకు తగ్గట్టు చూసుకోవద్దు. అదా, వారు తిడుతూ ఉంటారు నగలు అవి కొనుక్కోమని. అయినా ఇద్దరం డబ్బు తగిలేస్తే కాపురం ఏం కావాలి చెప్పు. ఓహో, వాడెంత ఔదార్యం చూపించినా నువ్వే కూడబెడుతున్నావు అన్నమాట, అంతేనా? సింహాద్రి, ఏమిటో ఎక్కడున్నా, ఏమిటి అవతారం? అదే, ఏం లేదు, ఈ ఇంట్లో అందరికి మనమే అన్నం వేస్తున్నాం. అంటే అంటే ఏముంది, పెట్టే చెయ్యి. వంట వడ్డనా మార్పు, వంట పని. సరే కానీ మన రాజ్యంలో కష్టకాలు ఎలా ఉన్నాయి? ఆ జేబు కొత్త రత్తిగాడు, ఆ వేలుముద్ర వెంకటస్వామి, వీళ్ళిద్దరూ ఇంకా జైల్లోనే ఉన్నారా? అదొక మహాసముద్రం రా, అక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. నా తెలుసుకుని వాళ్ళు జైల్లో కుదురుగా ఉండరు. వాళ్ళ సంగతి ఎందుకు కానీ, నువ్వు ఇక్కడ కుదురుగా ఉంటున్నావా లేక? నేను బాగానే ఉన్నాను గురు, కానీ చెల్లెమాద్రి నువ్వు వెళ్ళి అన్నకి నీళ్ళు పెట్టు. ఉండమ్మా, రాగానే వస్తాను. ఇక మీద కలిసే ఉంటారుగా, కావాల్సిన కబుర్లు చెప్పుకోవచ్చు. వెళ్ళు రాణి. నీళ్లు కాస్తున్నావా? మీలాగా కన్నీళ్లు కాయడం చేతకాక. సింహాద్రి, నిజంగా నువ్వు నా కన్నీళ్లు చూడలేని వాడివైతే ఇంట్లో జరిగేది ఏది అన్నయ్య చెప్పనని మాటివ్వు. అది మాత్రం నా వల్ల కదా అమ్మాయి గారు, మీరిద్దరం స్నేహితులు, మీ అన్నయ్య లేడనే కదా, మిమ్మల్ని అందరూ ఏడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు అన్నయ్యకి చెప్పి నువ్వు కూడా ఏడిపిస్తావా? అమ్మాయి గారు,
నా బాధ నీకు తెలిసి మాద్రి నాకంటే తడి చూస్తే అన్నయ్య ఎంతకైనా తెగిస్తాడు అందుకే చెప్పొద్దంటున్నాను మాటి అలాగే అమ్మయ్య మీకోసం ఈ చేదిన దాన్ని నేనే మింగిస్తాను अबद्धना जैल अंतरोजू కనీసం నటిస్తే నార్మల్ నటన గెటన మనకి తెలియదు మనకి తెలిసిందల్లా డబ్బు ఆ డబ్బు మనకి ఇచ్చేది రోజా నీకు నీ అన్నకు ఇష్టమైతే ఉండండి కష్టమైతే వెళ్ళండి ఏమండి మీ కోసం నేను మళ్ళా దరిద్రుణ్ణి కాను కాలేను గెట్ ఆఫ్ గెట్ అవుట్ శంకర్ గారు రేయ్ ఏట్రా బావగారు పెట్టు నువ్వును అరే ఏంటై ముసలాగా పుచ్చేసుకున్నావు చంద్రు నువ్వా ఎప్పుడు వచ్చావ్ బావనా నాకేటై నాకున్న బాబు ఓగు నా చెల్లెమ్మే చెల్లెమ్మని దేవతలా చూసుకుంటున్నావు నువ్వు సరే గానీ నీతో చాలా చాలా మాట్లాడాలి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు నీ మొహం అపాయింట్మెంట్ ఏంట్రా అది అంతేరే డబ్బు సంపాదనలో పడే వరకు కాలం తావేలు నడక నడుస్తుంది అది సంపాదించేసిన తర్వాత కుందేలుగా మారి పారిపోతుందట ఇంతకు కొంతమంది డబ్బున్న వాళ్ళకు భారీతో మాట్లాడడానికి కూడా టైం చాలదట నిజమేనా అబ్బే అదే కదరా ఇప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఉన్నా వెరీ గుడ్ నాకు కావాల్సింది అదే 1 మినిట్ హలో శంకర్ హియర్ ఆ నేను భుజంగాన్ ఇవాళ నువ్వు పని చేయాలి చెప్పండి మాజీ ఎమ్మెల్యే రామనాథన్ నీకు బాగా తెలుసా తెలుసుకుంటాను That's good. నీ ఇంట్లో అతను పార్టీ తప్పక ఏర్పాటు చేస్తాను అతను మనకు కావాల్సిన మనిషి మనం వాడుకోవాల్సిన మనిషి ఓహో అలాగా ఇప్పుడే బయలుదేరుతున్నాను ఓకే మీ బావ పార్టీ పెట్టాడంటే ఎవడినెత్తిన టోపీ పెట్టాడు లేక ఏడ్చవలేరా మా బావ అలాంటి వాడు కాదు నువ్వు చెప్పిన లోకం నమ్మద్దు అవునులే ఈ లోకం ఎప్పుడు నిజం నమ్మి కట్టింది కనుక నాకెందుకు ఇప్పుడు కూడా ఎలాగ అడవాలా వచ్చి కాస్త గెస్ట్ రిసీవ్ చేసుకో నేనా తమరిక యోగ్యత లేదని తెలియక కాదు రోజా లేదు గనక చెప్పేది నీ కాదు వెళ్ళి కాస్త మంచి చీర కట్టుకుని నగలకి పెట్టుకో అవతల గెస్ట్ వచ్చి టైం ఇది త్వరగా తిరుగు చూడు బావా ఏటమ్మ నువ్వు మరిని పెద్దానికి బావతో అంతగా ప్రతిమాలించుకోవాలా త్వరగా కానీ అలాగే అన్నయ్య వచ్చేస్తాను ఇల్లు I see. Daddy? Yes. Chandra garante. Namaste. Namaste. Chandra ante. Adi daddy, nen cheppan kadu. Aanadu accident nunchi. Oh. Meera. Chaala santosham babu. Ammay naaku antha cheppu. Naa okka gaana okka bidanu kaapadinandi. Meeku nenu chaala nanpadunna. Shaminchali. Naaku idi artham avadam ledhu. Maa Chandra meeku munde telusa? Naaku teliyadu. Maa ammayiki telusu. Mee Chandra maa ammayini edo pramaadam nunchi tappinchata. आ रोज इधर फ्रेंड्स अदे कथ
మా చంద్రానికి ప్రమాదాల తోడు కొడు సర్వాలేదు రండి పోచిస్తుమంటండి నోనో అప్పుడేం పోచం అన్నట్టు మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా అవును రండి కూర్చోండి రండి కూర్చోండి దిగురండి మా ప్లాన్ చూపు నువ్వు సరేనంటే తిందాం అవును దగ్గరికి వస్తే కబులు బాగానే చెప్తారు వచ్చి నాలుగు రోజులైనా చూడటానికి రాలేదు కానీ చూస్తున్నావుగా నా కళ్ళు మహా చెడ్డ చూసినవన్నీ కావాలంటే ఓహో అలాగా నా ఒళ్ళు మహా తిక్కది మాటల్లో బురిడి కొట్టించే వాళ్ళని చూస్తే మండిపోతుంది మాయా మీరిద్దరు స్నేహితులు అన్నారే ఎందుకు ఇలా పోట్లాడుకుంటారు ఇది పోట్లాట కాదు మురళి పెళ్లిగా పోయే ముందు ఇది ఇది పసివారితో ఏంటో మాటలు ఏ నాతో చెప్తున్నట్టు చెబుతూ మావైతే ఎందుకు మాట్లాడతా కొంటి అంత మేనమావ పులికి ఏ మురళి ఇలా అబ్బే పర్వాలేదండి అదే ఉండి అమ్మా గుడ్ వెరీ గుడ్ దేశానికి ఉపయోగపడే ఇటువంటి ఫ్యాక్టరీల నిర్మాణానికి మీలాంటి యువకులు తప్పకుండా ముందుకు రావాల్సిందే ఇటువంటి మంచి పనులకు నా సహాయం ఎప్పుడు ఉంటుంది అంతేకాదు ప్రభుత్వం నుంచి కూడా మీకు కావాల్సిన ధన సహాయం అందేటట్లుగా నేను చూస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు అదేమిటయ్యా పరాయి వాళ్ళగా పైగా త్వరలో మనం బంధువులు కూడా కాబోతాం చెప్తాను అదృష్టం అంటే ఇలా కలిసి రావాలి ఎవరికండి ఎవరికేమిటి నాకే అమ్మాయి చెప్పగానే నేనే వచ్చి కలుసుకుందాం అనుకున్నాను ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా నువ్వు ఇక్కడే కనిపించావు పైగా కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు చూడమ్మా అబ్బాయి అమ్మాయి ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక మీరు కూడా అంగీకరిస్తే ముహూర్తాలు పెట్టుకోవటమే తరువాత ఇంకా అంగీకరించడం ఏముందండి మీ రాధ మా అన్నయ్యను పెళ్లి కాకముందే కొంగన ముడేసుకుందిగా
ఏడడుగులు నడిచావంటే ఎండ మొహో చూడనీయను పలుపు జల్లు తడిసిన వళ్ళు ఎక్కడా రేసుకోను ఏడడుగులు నడిచావంటే ఎండ మొహో చూడనీయను పలుపు జల్లు తడిసిన వళ్ళు ఎక్కడా రేసుకోను నాలోనే వేడుంది నీ కోరని బాగుంది నాలోనే వేడుంది నీ కోరని బాగుంది ఎండలు వానలా నీకు నాకు పెళ్ళంటే నింగే నేల మురిశాయి వయసు సొగసు కలబోసి రంగవల్లి వేశాయి నీకు నాకు పెళ్ళంటే నింగే నేల మురిశాయి కావాలంటే ఇవ్వాలి తొలి ముద్దు ఏమిటి ఈ చిలిపితనం అంతేలే కుర్రతనం పువ్వులు తేటిలా నీకు నాకు పెళ్ళంటే మురిశాయి వయసు సొగసు కలబోసి రంగవల్లి వేశాయి నీకు నాకు పెళ్ళంటే హలో శంకర్. హాయ్ డార్లింగ్. హౌ ఆర్ యు? ఫైన్. వెళ్ళి పని ఏంది? ఎవ్రీథింగ్ సక్సెస్. గుడ్. రోజా, నువ్వు లేకపోవడం వల్ల ఈ రెండు రోజులు నాకు పిచ్చి తింటే ఏంది? నాకు మాత్రం కాఫీ. ముందు రోజాకి ఇచ్చి తర్వాత నాకు పట్రా. నాన్సెన్స్. ఏవి కళ్ళు నెత్తుకొచ్చాయా? కాఫీ నా మీద పోస్తావా? పోస్తావా? మళ్ళీ చెయ్యొచ్చావా అని ప్రాణం తీస్తాను. నువ్వెవడేరా? ఇదే నా పని మనిషి, కొడతాను చంపుతాను. నా చెల్లెలు నీ పని మనిషి? నువ్వు పక్కనే ఉండి ఈ కాతకాన్ని ప్రదర్శిస్తున్నావా? నువ్వు దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కలబంద నుంచి వెళ్ళిపో మనం. లేదా ఏం చేస్తావు? ఆమెను వెళ్ళగొట్టే హక్కు శక్తి ఎవరికి లేదు. తలుచుకుంటే అందరిని ఆమె వెళ్ళగొట్టగలం. ఈ ఆస్తికి నా జీవితానికి ఆమె సర్వాధికారిణి. అమర్యాదగా ప్రవర్తించేందుకు నువ్వే ఆమెకు క్షమాపణ చెప్పుకో. నేను దానికి క్షమాపణ చెప్పుకోవాలా? ఒరేయ్, ఈ కులుకులాడి మోజులో పడి కట్టుకున్న భార్యను హింసిస్తావా? నా చెల్లెలి జీవితం నాశనం చేస్తావా? రాస్కల్, దాన్ని కాదురా చంపవలసింది. ముందు నిన్ను చంపుతాను. నువ్వు కొట్టే దెబ్బ తగిలేదా అని కాదన్నయ్య, నీ చెల్లెలు బ్రతుక్కి. తోడబుట్టిన దానికి నీడ చూపించే బాధ్యతే గాని ఆ నీడను అనగదొక్కే అధికారం నీకెక్కడదన్నయ్య? అమ్మా. అవునన్నయ్య, ఏనాడు కాళ్ళు కడిగి కన్యాదానం చేశావు, ఆనాడే నా శరీరం మీద జీవితం మీద అన్ని హక్కులు వారికి దారిపోసావు. ఈనాడు వారు ఏం చేసినా అడిగే హక్కు నీకు లేదు. ఏమిటమ్మా నువ్వు? నా చెల్లెలు ఎంతో అదృష్టవంతురాలు, సుఖంగా కాపురం చేస్తోంది అని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ నా కళ్ళ ముందే కాలిపోతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటా. కలలు కనటో నీ దౌర్బల్యం, ఆశలు పెంచుకోటో నీ అవివేకం. చెల్లెమ్మ, అగ్నిపర్వతం లాంటి ఈ అమానుషత్వాన్ని ఇన్నేళ్ళు ఎలా భరించావమ్మ? భయంకరమైన ఈ నిజాన్ని ఎందుకు దాచావు? ఎందుక? ఆడదానికి రక్ష అయినా శిక్ష అయినా ఇదే. దీన్ని ఎదిరించే శక్తి నాకే కాదు, ఎవ్వరికీ లేదు. ఈ బంధానికి లొంగిపోయి బానిసగా బ్రతకడం కంటే చేసేది ఏమీ లేదన్నయ్య. ఏ, నిన్ను బానిసగా చూస్తున్నానని అన్నకు మొరపెట్టుకుంటున్నావా? అయ్యో,
అంత ధైర్యం నాకెక్కడండి? భార్య అంటే భరించేది కదండి. భర్త ఎంత విచ్చల విడిగా తిరిగినా ఎన్ని హింసలు పెట్టినా అదేమిటని అడిగే సాహసం భార్యకు లేదని నాకు తెలియదండి. అయినా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, ఏమైపోతాను? నేను దిక్కులేని దానని మీకు తెలుసు కదండి. అమ్మా లక్ష్మి, అంత మాటలకమ్మా, నువ్వు దిక్కులేని దానివి కాదమ్మా. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నిన్ను ఎత్తుకు పెంచిన ఈ చేతులు ఇంకా విరిగిపోలేదమ్మా. నీతో పంచుకు పుట్టిన రక్తం ఇంకిపోలేదు. ఎవరడ్డ వచ్చినా ఏం చేసినా నిన్ను కాపాడుకుంటా. అవసరమైతే ఈ మూఢనమ్మకాలను ఎదిరించి సర్వనాశనం చేస్తా. నా జీవితం ఎప్పుడో సర్వనాశనం అయిపోయింది. నువ్వింకేం చేయగలవు? అపేక్ష చంపుకోలేని నీలాంటి అన్నయ్యలు చేయగలిగింది అసలు తర్పణం ఒక్కటే. పొద్దునే అవ్వదు, నువ్వింకేం మాట్లాడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ పాపాలకి శాపాలకి దూరంగా వెళ్ళిపోయి నువ్వైనా సుఖంగా బ్రతుకు అన్నయ్యమ్మా. నీ నరకంలో విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళగలదమ్మా? నీ బ్రతుకు నిప్పుల పాలవుతుంటే నేను చూస్తూ ఎలా బ్రతకగలదమ్మా? బ్రతకాలి, చచ్చినట్లు బ్రతకాలి, చస్తూ బ్రతకాలి. నువ్వు జైల్లో ఉన్నంత కాలం నేను ఇక్కడ సుఖంగా ఉన్నానన్న అబద్ధంతో నువ్వు బ్రతకలేదు. ఇప్పుడు మరొక అబద్ధంతో బ్రతుకు. నువ్వు ఇక్కడే ఉంటే నీ ఆప్యాయత నా అసహాయత నన్ను చిత్రవద చేస్తాయి. వెళ్ళిపో అన్నయ్య, దయచేసి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నువ్వు మొండిగా ఇక్కడి నుంచి కదలకపోయావో నా శవాన్ని కళ్ళ చూస్తావు. అమ్మా, Everything okay? Okay, go ahead. మోసంలో పుట్టి పెరిగిన వాడిని నన్నే మోసం చేస్తావా? ఎయిర్పోర్ట్ లో ఎక్కించుకొచ్చిన వాడిని ఎక్కడ వదిలిపెట్టావు? నంబర్ 10 గోపాలపురం రోడ్డు లో వదిలిపెట్టాను సార్. కరెక్టా? కరెక్ట్ సార్. ఇంతకు ఏమిటో చెప్పేది? కొత్తగా చెప్పేందుకే ఉంది. రాధ నాకు ఇచ్చి పెళ్లి చేసేయమంటున్నాను. రాధకు నీకు పెళ్ళ? అది కలలో కూడా జరగని పని. మామయ్య, రాధ పుట్టింది నా కోసం, నేను పుట్టింది రాధ కోసం. నేను బ్రతికేది మాత్రం దాని గొంతు కొయ్యడానికి కదరా. మరొకసారి అల్లుని చేయమని అడిగావో, ఇంట్లో మేనల్లుడిగా కూడా నీకు స్థానం ఉండదు. గుర్తుంచుకో. గుర్తుంచుకోవాల్సింది నువ్వు, నేను తుద్దుగానిగా. ఏ ఆగిపోయావే, నన్నే మోసం చేశావు కదా, అంటే నీ సావును నువ్వే కొని తెచ్చుకున్నావు అన్నమాట. ఈ భుజంగానికి కాటు వేయటమే గాని వేయించుకోవడం అలవాట్లేదని నీకు తెలుసుగా. మర్యాదగా వజ్రాలేదు. Ah!
భరించలేను మామయ్య, ఈ కత్తి తీసేయ్ మామయ్య, ఈ కత్తి. మిస్టర్ రామనాథన్, యు ఆర్ అన్ అరెస్ట్. నాన్న అకారణంగా మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుడైన నా తండ్రిని నేరస్తుడని శిక్షించబోతున్నారు. రాధ, మంచితనం బాధకు గురి కావచ్చు, కానీ శిక్షకు మాత్రం బలి కాదు. ఒంటరితనానికి మించిన శిక్ష ఉంది చంద్ర. ఇన్నాళ్ళు కలతంటే ఏమిటో తెలియకుండా పెంచిన మా నాన్న దూరం కావడకన్నా శిక్ష ఉంది చెప్పు. ఊరుకో రాధ, ఊరుకో. పరిస్థితులు పగబట్టినప్పుడు కంట తడబెట్టుకుని ఓడిపోకూడదు. మనసు నిబ్రం చేసుకుని ఎదిరించగలగాలి. లేదు చంద్ర, నాకంత శక్తి లేదు. నేనున్నానుగా, నువ్వేం బాధపడకు. ఎలాగైనా సరే నిజం నిరూపిస్తాను. ఏమిటండి ఇది? మెదడు తీసేసి మెదడు పెడుతున్నారు, మేకగుండితో మనిషిని బతికిస్తున్నారు. ఇద్దరు మేధావులు ఉండి ఆప్రాలు తలుపు తగ్గించలేకపోయారు. నా సర్వీసులో లక్షలాది ముక్కుని చూశాను, కానీ ఇట్లా తుమ్ముతో ఊడి ముక్కుని చూడలేదు. మీ అమ్మలో ఇంకా చీము నెత్తురు ఉన్నాయంటావా బాబు? అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా, వెళ్ళి నాన్న నేను పిలుచుకొని వస్తాను. బాబు బాబు, పిచ్చి తండ్రి, కడివెడు కన్నీళ్లు చూసిన మారని మనుషులు రెండు నెత్తడి చుక్కలు చూస్తే మారుతారా? అమ్మ అనగానే అన్నయ్య వచ్చాడేమో అనుకున్నాను. ఏమిటమ్మా, దూరంగా ఉన్న అన్నయ్య కోసం దంగ పెట్టుకుని దగ్గరగా ఉన్న బాబుకి అన్యాయం చేస్తావా? నాకు చేతనైంది అందరికీ అన్యాయం చేయటం ఒక్కటేగా సింహాద్రి. లేదమ్మా, దేవుడే నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు, అందుకు తట్టుకుని ధైర్యంగా బ్రతకాలి. కానీ ఇట్లా నిరాశతో ప్రాణాలు తీసుకుంటావా చెప్పమ్మా? అంత అదృష్టం నాకెక్కడది. ఈ ప్రాణం పోయేదే అయితే ప్రాణానికి ప్రాణమైన అన్నయ్య దూరం కాగానే పోయేది. చావు కూడా నేను బరువైపోయానయ్యా. అమ్మా, ఇంత మాటలు కమ్మా, ఎప్పటికైనా మీరు మీ అన్నయ్య కలుసుకుంటారమ్మా. నేను చెప్తున్నానమ్మా నిజం. ఇక్కడ కాకపోయినా అక్కడైనా కలుసుకుంటాం, తప్పకుండా కలుసుకుంటాం. అమ్మా, నువ్వు అలా మాట్లాడితే నా మీద బాబుని చూసాను ఊరుకోవాలి. అమ్మా ఏడవద్దమ్మా. చివరకు చెల్లెమ్మ ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డాడనమాట. అసలు ఆనాడే వాడి ప్రాణాలు తీయాల్సింది, కానీ చెల్లెమ్మ పసుపు కుంకుమలకు అన్యాయం చేయలేక ఊరుకున్నాను. ఇక వాడిని వదిలేదు, వాడి ప్రాణాలు తీస్తాను. ఆవేశపడుకు, నువ్వు ఇప్పుడు తొందరపడితే నష్టపోయేది నువ్వు. నిజమే, దీనంతటికీ కారణం ఒక ముఠా ఉంది. ముఠానా? అవును, దీనికి నాయకుడు వీడే. ఎవరితను? వీడ పెద్ద గ్యాంగ్లేడ్, సంఘంలో పెద్ద మనుషులా చాలామని అవుతున్నాడు. వీడికి ఒక రాకెట్ కూడా ఉంది. ముందు వీడంతా తెలిస్తే తప్ప నీ బావు బయటపడ్డు. సరే, నువ్వు వెళ్ళి నా చెల్లెమ్మను మాత్రం కాస్త జాగ్రత్తగా చూస్తూ. అలాగే గురు. వీడి సంగతి నేను చూస్తా.
సరిగ్గా ధనలక్ష్మి బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి కిటికీ దగ్గరికి కుచ్చుబొమ్మ బొమ్మ వచ్చి ఆగుతుంది. అప్పటికే బ్యాంక్ దోపిడీ చేసి కుచ్చుబొమ్మకి క్యాష్ అందించేందుకు రోజా సిద్ధంగా ఉంటుంది. ప్రజలకు అది దసరా ఊరేగింపు, మనకు మాత్రం ఖజానా ఆరగింపు. ఆశ్చర్యంగా ఉంది సార్, ఇంతవరకు ఎప్పుడూ మోసపోయారు. ఎలా ఉంటుందో చూద్దాం. మోసపోయా ఏర్పాట్లన్నీ మనమే ఎగరేసిపోయినా దొరబాబు గారు కనీసం వాడు ఎక్కడున్నాడో తెలుసుకున్నారా? ఇంకేం చేసే వస్తున్నాను బాబు, వాడికి అడ్రస్ అంటూ ఏమీ లేదు. ఉన్నా ఎక్కడుందో పోలీసులకే తెలియదు. ఇది చెప్పడానికి నన్ను వచ్చింది? మీరెవరు అక్కర్లేదు, నేనే తెలుసుకుంటాను. వాళ్ళు ఎలాగైనా సరే మనలో కలుపుకోవాలి. అంతటి కాలాంతకుడు బయట ఉంటే దేశానికి ప్రమాదం, మనకి అపాయం. ఎస్ సార్, ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఓవర్. Yes, sir. Following, following. Turn to beach. Over, over. Yeah.
Don't worry, Mr. Dharbabu. You are in safe hands. Commander Babu, let's go inside. Good morning, boss. Good, good, very good. Good to know, boss. Mother Sarga, I could have been this one down. Mr. Bojanga, Prapanchello, Erika, and Kisko, and away the path. Is there put to me out of Maracuja? And the Giga, the Babu, and Nicker, quality is good channel. నీకు తెలుసో లేదో దొరబాబు ఈ భుజంగాని మించిన శక్తివంతుడు ఇంతవరకు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు నీలాంటి యుక్తి పరుడు కూడా తోడైతే ఈ ప్రపంచాన్నే ఒక ఆట ఆడిస్తాను నీకు ఇష్టమైతే ఈ రోజు నుంచే నాకు అసిస్టెంట్ గా చేరు ఏమిటి అసిస్టెంట్ గా అసిస్టెంట్ గా yes నీ దగ్గర బారిస్ట కాబట్టికేందుకు ఈ దొరబాబు చెడగాడి వాడు కాదు నాయకి దొరబాబు పులి గుహలో అడుగు పెట్టానన్న సంగతి మర్చిపోయి నన్నే కొట్టావు కదా ఫలితం అనిపిస్తాను చూడు మిస్టర్ భుజంగ తుపాకుల మధ్య పుట్టి పెరిగిన వాడిని అవి చూపించే నన్ను భయపెట్టాలనుకోవడం నీ వెర్రితనం నేను వెళ్తున్నా निजंगा बंदिपोट परशुराम कोडुकु अवनो कादो अनि परीक्षिंचानु वेरी गुड इक नुंचि ना मुठाकि इद्दरु नायकुलु एवरा इद्दरु नायकुलु नेनु नुव्वु ओके नो मुंदु नेनु तर्वाते नुव्वु ओके 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 आ बैठि बाय ना एजेंट्स नंदनि परिचयं चेस्तानु చూడండి వీరిని గురించి అంతా వినే ఉంటారు మనిషిని మాత్రం ఇప్పుడే చూస్తున్నారు వీరి పేరు చెబితే పసివాళ్ళు పాలు తాగుతారో లేదో కానీ పెద్దలు మాత్రం నీళ్లు కూడా తాగి పంజాబ్ బెంగాల్లోని ప్రజల్ని ప్రభుత్వాన్ని గడగడలాడించిన ప్రతిభాశాలి చెప్పాలంటే ఊర్లు ఎన్ని ఉన్నాయో వీరికి పేర్లు కూడా అన్నే ఉన్నాయి ఇప్పటికి మాత్రం దొర బాబు ఇతను మా బెంగళూరు ఏజెంట్ దొంగ నోట్లని తలకాయల్ని మారుస్తుంటాడు ఐ సీ ఇతను మా ఢిల్లీ ఏజెంట్ నమస్తే రవ్వల్ని రవ్వల్ లాంటి అమ్మాయిని దోచుకుంటాడు గుడ్ గుడ్ ఐ లైక్ బ్యూటిఫుల్ గర్ల్ దట్స్ ఇట్ దొరబాబు ఇతను మా హైదరాబాద్ ఏజెంట్ పేరు శంకర్ ప్లీజ్ టు మీట్ యు ఆపురాల్ని కొంపల్ని కూలుస్తూ ఉంటాడా వండర్ఫుల్ వండర్ఫుల్ ఈ మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టౌన్లో నా ఏజెంట్ ఇది నా మంది మార్పల్ అది సరే మిస్టర్ భుజంగా ఖజానా ఏమీ చూపించలేదు ఎప్పటికప్పుడు అయిపోతుందా లేక ఎక్కడికైనా మై గాడ్ నేను ఆవలిస్తేనే పేగు లెక్కడతా నో నో నేను లెక్క పెడుతూనే ఆవలిస్తా Fine, very fine. By the by, మీరు వచ్చిన సందర్భంలో మిమ్మల్ని ఆనందపరచడం మా విధి. Please have it. Thank you. Rita. అదేవరు. ఓ, అది ఉండగా ఇదేందు. మాకు ఇది ఉంటేనే అది కావాలి. Come on, please. అది తేలే కన్న తీయనని చెప్పొద్దు నాకు చెప్పొద్దు ఆ
వద్దు 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 ముద్దు ఇవ్వద్దు అది తేనె కన్న తీయనని చెప్పొద్దు నాకు చెప్పొద్దు వద్దు 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 ముద్దు వద్దన వద్దు ఆ తీపి ఎంత తెలుసుకోక ఆపొద్దు వద్దు చెప్పొద్దు రూపు నాదని పేరు నాదని రూపు నాదని నీ చెంప ఎరుపు చెప్పకే చెప్పింది ఒప్పుకోమంది వద్దు 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 ముద్దు ఇవ్వద్దు అది తేనె కన్న తీయనని చెప్పొద్దు నాకు చెప్పొద్దు గుండెలోన గుర్తుంది విప్పలేని చిక్కు ముడై వేపింది గుప్పెడంత గుండెలోన గుర్తుంది విప్పలేని చిక్కు ముడై వేపింది చిక్కుముడిని పంట నొక్కి విప్పుకోవచ్చు గుట్టులన్నీ కళ్ళతోటి చెప్పుకోవచ్చు వద్దు 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 ముద్దు వద్దన వద్దు ఆ తీపి ఎంత తెలుసుకోక ఆపొద్దు వద్దు చెప్పొద్దు పాట పాడిన పరవశించిన పగబట్టిన నాగు పాము పడగ దింపున కాటుమానున వద్దు 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 ముద్దు ఇవ్వద్దు అది తేనె కన్న తీయనని చెప్పొద్దు నాకు చెప్పొద్దు వద్దు 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 ముద్దు వద్దన వద్దు ఆ తీపి ఎంత తెలుసుకోక ఆపొద్దు వద్దు చెప్పొద్దు వండర్ఫుల్ దర బాబు వండర్ఫుల్ మిస్ రీతా ఐ లైక్ యు వెరీ వెరీ మచ్ మిస్టర్ భుజంగం ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్ దట్స్ ఆల్ రైట్ కమ్ ఆన్ లెట్స్ గో ఘనకార్యం చేశావు గాని అసలు నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు చెప్తాను కదా చెప్పు మా నాన్నను విడిపించడం కోసం అసలు అంత కూడా వీడేనని రుజువు చేయటం కోసం వీడి భర్త నేను భర్త అని చెప్పాను కానీ ఆ ప్రయత్నంలో నీకేదైనా అపాయం జరిగితే నువ్వు కాపాడతావా చూడు నేనేమైపోతాను అన్న భయంతో నువ్వు కూడా ఈ సాలిగూటిలో అనవసరంగా చిక్కుకున్నావు అందుకేగా ఈ సాలెగూటి నాయకుడిని గుప్పట్ల పెట్టుకున్నాను చావైనా బ్రతికైనా ఇద్దరం కలిసే పంచుకుందాం చంద్రం నన్ను ఇక్కడ ఉండి నువ్వు సరే
చూడు నీకేదైనా అవసరమైతే ఈ మీట నప్పు నేను వెంటనే వచ్చేస్తాను నేను అన్నం వినపలేదు ఎవరు వస్తుంటున్నారు పద పదరాత రీట రీట సరే పద రీట ఈ దురబాబును పరీక్షించాలని ప్రయత్నించావో నీ ప్రాణాలు తక్కువ జాగ్రత్త సరే సరే రాను చూడు దొరబాబు నీకోసం రెండు జీపులు రెడీ చేశాను ఏమంటు ఆడపిల్లల్ని ఆరుగురు మగవాళ్ళని కూడా పంపిస్తున్నాను నాలుగు గుర్రాలు ఆరు గాడిదలు ఇరవై కుక్కల్ని కూడా పంపించు వాట్ నాన్ సెన్స్ యుటా నీకు కావాల్సింది బంగారమే గారు అందుకే కదా మిస్టర్ భుజంగ నేను దోపిడి చేస్తే నా పద్ధతిలో చేస్తాను నీ ఫార్ములా నాకు అక్కట్లేదు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిందంతా అర్థమైందిగా ఇందులో బంగారం ఉన్నట్టుగా ఎవరు ఊహించరు ఇవో సవాళ్ళకు సంబంధించిన కాగితం మీరు ఇక ధైర్యంగా వెళ్ళచ్చు చిత్తం బాబు ఆ మధ్యలో ఏవైనా అవాంతరం వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారాయి ఎలా అయినా సరే ఈ బంగారం చమన్ వాళ్ళకి అందజేయాలి తెలిసిందే అలాగే బాబు వస్తాం సార్ ఏముంది వ్యాన్ లో ఏమని చెప్పమంటారు బాబు కారు ప్రమాదంలో చచ్చిపోయిన మా వాళ్ళ శవాలు శవాలా శవాలు ఇలా తీసుకెళ్లాలంటే పర్మిషన్ కావాలి ఉంది బాబు కమాన్ చెక్ చేయండి తెరవండి శభాష్ దొరబాబు శభాష్ దోపిడీలు చేస్తే నువ్వు ఒక్కడవే చేయాలి
నువ్వు నా వాడవైనందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా నేను సిగ్గుపడుతున్నాను. దొరబాబు ఏ అసలు ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలకు నన్ను పంపినందుకు ఇదేదో పెద్ద కనకార్యం అనుకుని నువ్వు మురిసిపోతున్నావు. అది నిజమే. నీ సామర్థ్యానికి ఇది చాలా చిన్న విజయం. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఇది వ్యవహారానికి చిన్నదైనా నా విజయానికి నాంది. అవతలి మనిషిని ఎంతైనా మెచ్చుకోవచ్చు కానీ వ్యక్తిత్వాన్ని ఇంతగా చంపుకోకూడదు. అవసరం లేదు. డోంట్ బి సీరియస్ డోంట్ బి సీరియస్ దొర బాబు. రేట్ ఆఫ్ వైస్ పొగరే గానీ మనసు మెన్న పూసలంట. ప్లీజ్ హ్యావ్ ఇట్. నీ విజయానికి నా ఆనందానికి ప్లీజ్. నువ్వు రాకముందు నాకు నిషాదప మరో ప్రపంచం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో నీ అంత నిషా లేదనిపిస్తుంది డార్లింగ్. కమా అంత తొందరపడితే ఎలా డార్లింగ్? మన అనుకున్న ప్రకారం ఈ దేశాన్ని విడిచిపెట్టాలి. తర్వాత మన ఇద్దరం ఒకటి కావాలి. అయినా కదులుతున్న ఈ అందాలు ఇలా కవ్విస్తుంటే ఏ మగాడు చూస్తూ ఊరుకోగలడు డార్లింగ్? నిబ్బరం కలవాడికనకి నీ దాన్ని కావాలనుకున్నాను. అందుబాటులో ఉండి అందకుండా పోవటం నా ప్రత్యేకత. పొందగలిగిన గడువు నిలబెట్టడం నీ బాధ్యత. రోజా ఈ బ్రీఫ్ కేసు నిండా డబ్బం బొంబాయి వెళ్ళి సేట్ సుధీరామ్ ధర్మచంద్కి దివు. నీ చేతికి డైమండ్స్ ఇస్తాడు. జాగ్రత్తగా తీసుకురా దొంగ సరుకు. ఏడు చెప్పింది బాసుని మోసం చేద్దాం ఉంటావా? నేను మందారు మనం చూసుకుందాం అంటున్నాను అంతే. అది ఎలా సాధ్యం? బాసుని కాదే మనం బతకగలమా? అవునంటే మాత్రం బతకగలవని ఏమిటి గ్యారంటీ? పిచ్చి డార్లింగ్, బాస్ మనల్ని బతికిస్తున్నది అభిమానం వల్ల కాదు, అవసరం వల్ల. మనం అతనికి సేవ చేస్తున్నది నిజాయితీ ఉండి కాదు, గతి లేక. అందుకని తప్పించుకుని ఎంత దూరం పోగలం? ఎంత దూరమైనా పోదాం. అందుకేగా ఈ దేశాన్నే విడిచిపెట్టిపోతున్నావు. దేశాన్ని విడిచా? ఏ రాలేవా? ఒకేసారి ఇన్ని వజ్రాలు, వజ్రం లాంటి పిల్ల నిన్ను కోరుతుంటే అలా బెదిరిపోతావే? సిగ్గులేదు? అది కాదు రోజా, మరి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలిగా. అన్ని రెడీ చేశాను. ఇదిగో మారు పేర్లతో మన ప్రయాణం చేసే టిక్కెట్లు, మన కూడా వచ్చే మన బేబీ. Your attention please. Passengers on Air India Flight 402 proceeding to Singapore and Jakarta are requested to check through Immigration, Customs and Security. Thank you. Mr. David and Mr. Chris. Mr. David. Good morning. Good morning. May I have your tickets please? Excuse me, just a minute. Mr. David, come on Gracie. హనీమూన్ కి వెళ్తున్నారా? అదేం కాదు, బాస్ మాకు అర్జెంట్ పని చెప్పారు అందుకని. పేర్లు మార్చుకుని సింగపూర్ వెళ్తున్నారు కదూ? ఓ నైస్ బేబీ. ఏమిటి హనీమూన్ కి వెళ్లకుండానే బిడ్డను కనేశారే, వెరీ ఫనీ. మిస్టర్ డేవిడ్ కమాన్. గుడ్ గుడ్. ఇన్నాళ్ళు దొంగ సరుకు గోడల్లోనూ మేడల్లోనూ దాస్తారని విన్నాం, ఇప్పుడు పొట్టల్లో కూడా దాస్తారని చూశాం. ఈ సంగతి బాస్కి తెలిస్తే మీ పొట్టలు కూడా ఇలాగే కోస్తాడనుకుంటా. బెదిరిస్తున్నావా? బాస్కి నీకన్నా మేం పాతవాళ్ళం, మీ మాటలు ఆయన చచ్చినా నమ్మడు. అఫ్కోర్స్ బాస్కి తెలియకుండా మీరు డైమండ్స్ తీసుకెళ్తున్నారంటే ఆయన నమ్మకపోవచ్చు, కానీ మారు పేర్లతో ఉన్న ఈ టిక్కెట్లు మాటేవి? అసలు ఈ టిక్కెట్లు మావి అనడానికి ఆధారం ఏమిటి? ఆధారమా? తెలివి నీ ఒక్కడివే కాదు దొరబాబు. అచ్చా మందారు మనం చూసుకుందాం అంటున్నాను, అవునంటే మాత్రం బతకగలవని ఏమిటి గ్యారంటీ? పిచ్చి డార్లింగ్, బాస్ మనల్ని బతికిస్తున్నది అభిమానం వల్ల కాదు, అవసరం వల్ల. మనం అతనికి సేవ చేస్తున్నది నిజాయితీ ఉంది కాదు, గతి లేక. ఏ
బాస్ కి వినిపిద్దామా బాస్ మీ మాట ఏ నమ్ముతాడు కా మరి చెప్పు మిస్టర్ శంకర్ ఓ ఐ యామ్ సారీ నీ పేరు డేవిడ్ కదూ ఇప్పుడు ఈ టికెట్లు మీరే తీసుకున్నారంటే బాస్ నమ్ముతారా ప్లీజ్ దర్ బాబు ఆయనకి చెప్పకండి అవును దర్ బాబు ఈ తాత బాస్ ఉన్నారంటే మిమ్మల్ని కళాలతో పట్టుకెళ్ళి పొరపాటు నిద్రించాం మిమ్మల్ని క్షమించండి నాన్సెన్స్ అంది చే చుట్టూ అందకపోతే కాదు అది కాదు దర్ బాబు అన్యాయంగా మమ్మల్ని చంపిస్తే మీకేమొస్తుంది అవును సార్ కావాలంటే డైమండ్స్ ని మీరు తీసుకోండి మీలాగా డబ్బు కోసం గడ్డి తినే మనిషి దొరబాబు నన్ను క్షమించండి మీరేం చేయమన్నా చేస్తాను నమ్మక ద్రోహుల్ని క్షమించడం దొరబాబు చరిత్రలో లేదు ఇది ఎలా అంటే మేమైపో చెప్పండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమిస్తేగానే వదిలిపెట్టండి క్షమిస్తాను లేవండి కానీ ఒక షరత్ చెప్పండి చెప్పండి మీ నిజాయితీని కొంతకాలం పరీక్షించాలి మిస్టర్ నేనా అండి నువ్వే కాఫీ పుట్టుకుంటారో మజ్జిగ పుట్టుకుంటారో చెప్పేస్తే తప్పులు పట్టుకొచ్చేస్తానండి అదేం అక్కర్లేదు కానీ నేను చెప్పేట్టు చేస్తావా చేయకపోతే చూశాను కదండి ఏమిటి అదేనండి పొట్టకోసి మజ్జిగలు తీశారండి నా పొట్టకోసి పేర్లు తీస్తారండి చెప్పండి దట్స్ రైట్ నువ్వు వాళ్ళ మనిషి అయినా నాకెందుకో నమ్మకస్తుడిలా కనిపిస్తున్నావు అదేనండి వీళ్ళ పక్కన నిలబడలేదండి మరీ కొట్టొచ్చింది అధిక ప్రసంగం చూడండి కొంతకాలం వరకు ఇతను నా అసిస్టెంట్ అతను చెప్పినట్లు మీరు వినాలి దట్స్ రైట్ ఇది నీ దగ్గర ఉంచు ఈ మాయమరాఠీర ప్రాణాలు ఇందులో ఉన్నాయి అది పోయిందా నీ ప్రాణం పోతుంది అమ్మమ్మ చెప్పారు కదండి చిలకంటే బాధ చూస్తుంటానండి వాళ్ళు ఎప్పుడైనా ఎదురు తిరిగితే మీద నొక్కి నాకు తెలుస్తుంది అలాగే అండి నేను చెప్పినట్టు వింటారా లేకపోతే మీట నొక్కమంటారా మీరే కంగారు పడకండి సార్ అది మా పని మనిషి పని మనిషి అయితే మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉండగా అంతస్తుల గురించి ఆలోచిస్తావా మరమత్వం లేకుండా ప్రవర్తిస్తావా పొరపడేది సార్ దీనికి క్షమాపణ లేదు మీ సంఘ తర్వాత ఆలోచిస్తాను ముందు ఆమె లోపలికి తీసుకురండి కదా ఈమెని స్థితికి తీసుకొచ్చినందుకు మీ ఇద్దరిని కాల్చి చంపాలి మీరెందుకని తెలియకూడదు వాళ్ళ విషయం నాకు వదిలిపెట్టండి ఆమెను ఎక్కడైతే పారేశారో అక్కడే వీళ్ళందరినీ నవ్వుతూ సరదాగా అలా పాటేస్తాను వీళ్ళందరినీ నా కళ్ళ ముందు నుంచి పంపించు విన్నారుగా క్రమశిక్షణ క్రమశిక్షణ మాట్లాడమ్మా అమ్మా అమ్మా బాబు అమ్మకేం భయం లేదు నేను ఉన్నాక ఊరుకు ఏడో హలో డాక్టర్ రావు గారా నేను ఇంజనీర్ శంకర్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను వారి మిస్సెస్ కొంట్లో బాగాలేదు అర్జెంటుగా ఇక్కడికి వస్తారా థ్యాంక్ యూ నువ్వు జాగ్రత్త తాళం నుంచి ఒంటరిగా ఉన్నాను విసురుసురంటున్నాను ఒంటరిగా ఉన్నాను విసురుసురంటున్నాను ఇంత కన్నా ఏం చెప్పుకోను రా బావయ్యో విడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో ఏ విడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో పక్కన నేనున్నాను ఔరవురంటున్నాను పక్కన నేనున్నాను ఔరవురంటున్నాను దారి లేక అజ్ఞానమో చిట్టమో కంటికేమో కొనుకురాదు ఒట్టమ్మో నా కంటికేమో కొనుకురాదు ఒట్టమ్మో Thank you.
రంజులో నా లబ్జ్ లేదు కోర్కె తీరక ఒంటరిగా ఉన్నాను ఇసురిసురంటున్నాను ఒంటరిగా ఉన్నాను ఇసురిసురంటున్నాను దారి లేక జ్ఞానమా చిట్టంబో ఇంటికేమో కునుకురాదు ఒట్టంబో నా తండ్రికేమో కునుకురాదు ఒట్టంబో ఒకరైతే చులకనే మరి పొద్దుకైన ఒకరైతే చులకనే మరి ఇద్దరము ఒకటైతే ఓడిపోతది పక్కన నిన్నాను అవురవురంటున్నాను పక్కన నిన్నాను అవురవురంటున్నాను దారి లేక అజ్ఞానమో చిత్తమో కంటికేమో కునుకురాదు వట్టమ్మో నా కంటికేమో కునుకురాదు వట్టమ్మో ఒంటరిగా ఉన్నాను విసురుసురంటున్నాను ఒంటరిగా ఉన్నాను విసురుసురంటున్నాను ఇంతకన్నా ఏం చెప్పుకోనురా బావయ్యో విడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో నే విడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో రత్నాలు ఈ దగ్గర విదాలి నా దగ్గర రత్నాలు గాక రాళ్ళుంటాయా ఏ నీ హృదయం లేదు కటిక రాయిలాగా డార్లింగ్ లేకపోతే ఏంటి నా వాడివి నువ్వు కళ్ళ ముందే ఉండగా ఇష్టం లేకపోయినా నేను నా బాస్ గారు కౌగిట్ల నలిగిపోతున్నాను నాకు మాత్రం బాధగా లేదా నన్ను ఏం చేయమంటావు అడ్డు చెప్పకుండా నేను చెప్పినట్టు వింటావా చెప్పు అయితే మన ఈ విషవలయలోంచి బయటపడతాం పద ఇప్పుడా ఎలా ఎలా ఏంటి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు కావాల్సినన్ని రత్నాలు ఉన్నాయి మనం పారిపోతే ఆపేందుకు ఇక్కడ ఎవ్వరూ లేరు భుజంగారికి ఇది తెలిస్తే మన ఇద్దరు ప్రాణాలు పోవు మనంగా మనం ఆగుతున్నాం కానీ వెళ్ళాలనుకుంటే వాడు ఆపగలడా సరే పద నాకు తెలుసు నా డార్లింగ్ నా మాట ఎప్పుడు కాదని మరోసారి అలా పిలిచావా నిన్ను కాల్చి చంపేస్తాను నిన్ను నమ్మినందుకు తినయితి వాసాలు లెక్క పెడతావా నీతో పాటు నన్ను మోసం చేయమంటావా చావు ఏం జరిగిందో బాబు ఏం జరిగిందా అసలు నీకు బుద్ధి లేదు నీకు బుద్ధి ఉంటే వయసు మోసలో పడి నువ్వు దీనికి బానిస అవుతావా ఏం చేసిందో బాబు నీ మనిషిగా నువ్వు దీన్ని నమ్మితే అది నన్ను తన మనిషిగా చేసుకోవాలని చూస్తోంది దీన్ని గుండెలు తీసిన వాళ్ళ గుండెల్లో దూసుకుపోవలసిన ఈ గుండు కేవలం ఒక ఆడదాని కోసం వృధా చేయ దాని సంగతి నేను చూస్తాను కదా బాబు ఇదిగో రోజా నీకేమో దట్స్ రైట్ దొరబాబు ఇప్పటికే నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు వెళ్ళి వేషం మాత్రం హాయిగా విశ్రాంతి రైట్ భుజంగా ఏం రేట దొరబాబు పచ్చి మోసగాడు అవకాశం దొరికితే మనకే డోకా ఇస్తాడు అని రుజువు చేస్తానా ఇప్పుడే ఉంటాం ఏమంటాను నేనే ఓడిపోయాను నువ్వు ఓడిపోలేదు నేను గెలిచాను నా గెలుపు నీ గెలుపు కాదు డాడీ చిన్న పాప షోకు అయిపోతుంది ఇంకా చూసాడు వాడే కరాలదేంటో ఆకలిస్తుందమ్మా నిమ్మ మరి
అమ్మమ్మ నీకు పూర్తి చపాతీ పెడితే పూర్తిగా తినిపోతా దగ్గు రెండు పాలు మా ఇద్దరు పట్టుకొస్తాను ఇంకా పడుకునే ఉన్నారా మాట్లాడుకోండి మాట్లాడుకోండి సింహాద్రి ఒక మాట అడుగుతాను చెప్తావా అడగండి చెప్తాను ఆ కొత్త మనిషి ఎవరు ఎందుకు ఆయనంటే అందరూ అంత భయపడుతున్నారు ఆయన అండి పేరు దొరబాబు అండి నిజాయితీ నిలబెడతాను అంటాడండి ఆ పేరుతో అందరిని దడిపించేస్తున్న అనుమానం ఉంది అయితే అందరి మీద అంత అధికారం చేసేవారు కేవలం నా పట్ల ఎందుకు అంత ఆప్యాయత చూపిస్తున్నారు అమ్మా అది మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఆయన ఎప్పుడెప్పుడు ఏ పని చేస్తారో ఆయనకి తెలియదు మనకి తెలియదు ముందర మీరు మాత్రం వినండి లేకపోతే నాకు కష్టాలు ఏమిటా రుబ్బుడు డ్యాన్స్ అనుకున్నావా అది నాకు ఇంతకన్నా రాదు దగ్గు పాలండి వద్దు జ్యూస్ అలాగే పట్టు థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ అయితే ఆ ప్రసాద్ నిన్నే మోసగించాడన్నమాట అవును డార్లింగ్ ఒకసారి వాడికి రత్నాలు దమ్మని డబ్బిచ్చాడు తెలీదా తెచ్చాడు డార్లింగ్ కానీ నాకు ఇవ్వలేదు ఎంత ధైర్యం తర్వాత తర్వాత ఏముంది రాళ్ళు నాకు ఇచ్చాడు రత్నాలు వాడు తీసుకున్నాడు కష్టంగా నేను వాడి ఇంటికి వెళ్ళాను మంచి పని చేశావు అలాంటి వాడిని షూట్ చేసి పారేయాలి కానీ నేను షూట్ చేయలేదు డార్లింగ్ ఏం చేశావు ఏం చేశానంటే మరేం చేశావు ఏం చేయలేదు డార్లింగ్ నేను ఎవరిని ఏం చేయలేదు ఇంత మంచి సమయంలో ఆ చచ్చిపోయినాడు కొడగంతు డార్లింగ్ కమాండ్ డార్లింగ్ గడువు 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 ఆ గడువును షూట్ చేసి పారేస్తాను కమాండ్ డార్లింగ్ మిస్టర్ భుజంగ మంచి బ్రాండీ వచ్చింది మన ఇద్దరం తోడు దొంగలకు కదా రంగు లేకుండా నేను తాగలేక హలో బాస్ గుడ్ మార్నింగ్ పాంతల్ రాజ్యంలో ఏ గొడవలు లేవు నన్ను బాగానే చూస్తున్నారు ఏదన్నా అవసరం ఉంటే మేత నొక్కుతాను ఓకే ఓకే నమస్తే ఇదిగో సరాసరి ఈ కార్ ని మేడమే తీసుకుంటుంది మర్యాదగా మేడం మీదకి తీసుకెళ్తారా లేదా మేడం మీదకి కరబరా చంద్రబట్లానికి కూడా తీసుకెళ్తారా తీసుకెళ్ళండి పట్టు లైన్ కొట్టుకుంటారు ఎందుకు ప్రసీడ్ వెళ్ళి భోజనం రెడీ లేట్ చేయకండి లేట్ చేయకండి మీటర్ నొక్కేస్తా నెమ్మది నెమ్మది కింద పడిపోతే మాత్రం లేదు మీటర్ నొక్కేస్తా జాగ్రత్త ఆదిస్తాను మీట నొక్కుతాడా రే బామర్ది తెల్లారింది నిద్రలేమ్మా ఏరా ఏం నిలబెట్టువా ఏరా నీకు బతకాలు ఉందా లేదా మరి కాల్తి నా కాలు కాదు బే ముందు నీ కాళ్ళు కీళ్ళు తీసి పారేస్తాను ఏరే
రోజు బాగా ఫుడ్ కొట్టి కొట్టి కాలు పెట్టి వరకు వచ్చావు అన్నమాట. రే ఊదేస్తున్నారు పడతా. ఏంటి ప్రభు ఆజ్ఞ? ఇదిగో వీడికి కళ్ళు ఎత్తి మీదకి వచ్చాయి. వీడితో ఎక్కువ మాట్లాడను, మర్యాదగా కాలు తీస్తాడా, మీట నొక్కమంటావా? మీట కాదురా, నీ తాట ఒలుస్తాం. మెందరు కొంచెం గిరక్కుపోయినట్టుందే. కంగారు పడక బాబ్జీ, మాయల ఫకీరు ప్రాణాలన్న చిలక ఎగిరిపోయి ఆ ఎగిరిపోతుంది చేతిలో. మనల్ని బతికిస్తున్నది అభిమానం వల్ల కాదు, అవసరం వల్ల. మనం అతనికి సేవ చేస్తున్నది నిజాయితీ ఉండి కాదు. దేనికైనా క్రమశిక్షణ ఉండాలి. అసలు ఏం జరిగిందంటేనండి, నిన్ను పడుకోమన్నానండి. అప్పుడు మోసం చేసి ఎక్కడెక్కడ మోసం ఉంటుందో అక్కడల్లా ఈ దొరబాబు అవతరిస్తా. తెలివి లేని ఇలాంటి మూర్ఖులు ఎదురు తిరిగితే జరిగేదేమిటో తెలుసా? నిష్ఠ. తప్పు చేయడం ఎంత తేలికో, దాన్ని దిద్దుకోవడం అంత కష్టం. కావాలంటే దీన్ని కూడా పగలగొట్టు. పగలగొట్టు, ఎన్ని పగల కొడతావు? ఈ ఒక్కసారికి క్షమించండి, తొందరపడ్డా. సమయానికి నేనే రాకపోతే నీ మూలంగా ఒక నిండు ప్రాణం బలైపోయి, కావాలంటే నిన్ను ఒక్క దెబ్బతో చంపగలను. మనుషుల్ని చంపడం కాదు ఈ దొరబాబు లక్ష్యం. మార్చ. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరిగిందో విన్నావుగా? అంతే సంగతులు. మర్యాదగా నాకు గౌరవం ఉండి, లేకపోతే ముఖాలు పగిలిపోతాయి. ప్రాణం తోడేస్తున్నాడు దరిద్రుడు. వాడు కాదు దరిద్రుడు, నువ్వే. రోజా, అసలు ఇదంతా ఎవరిలో జరిగింది? నీ వల్ల కాదు, ప్లాను ప్లాన్ అంటూ ప్రాణం తీశాం. సిగ్గు లేకపోతే సరే, సమర్థత లేదని ఏడవ రాదు. నువ్వు మనిషివేనా? ఆడదాని మీద చేయి చేసుకోవడానికి నీకు సిగ్గు కాలేదు. థాంక్స్ సార్ బాబా, థాంక్స్. మీరు దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడారు. దొరబాబు, అది ఆడది కాదు, రాక్షసి. సరే, నిలకడలేని నీలాంటి వాడి కన్నా ఈ రోజు చాలా. దొరబాబు, దొరబాబు, మీరే నన్ను కాపాడాలి, లేకపోతే వీడు నన్ను చంపేస్తాడు. ఈ దొరబాబు కన్ను నీ మీద పడితే ఈ కాలం కలిసి వచ్చిందన్నమాట. అమ్మా, మధువుకు మగువకు తేడా లేదంటా వాడియే? లేకే ఉంది. మధువు రెచ్చగొడుతుంది, మగువ పిచ్చెక్కిస్తుంది. మీరు మధువా? ఏ, తాగుతావా? తాగాలనే ఉంది. అంత తొందర ఎందుకు? ముందు ఇది తాగు. మీరు? నేను ఇదెందుకు తాగుతాను? మరి ఇది అబ్బా, అందుకే నువ్వంటే నేను పడి చస్తా. ఆగు ఆగు, ఒక పెగ్గుకే సిగ్గు తెరలు చించేశావు. మీరలా నువ్వుగా మార్చేశావు. ఇంకో పెగ్గు తగిలితే ఇంకెంతకు తెగిస్తావు? నువ్వు నావుగా కౌగిట్లో బిగిస్తావు. మరీ అంత బరి తెగిస్తే తరువాత ఏడుస్తావు.
తగిన మత్తుదిలే రగిలే నీ మోజుకి దేవం మీద పడ్డావను లేదు కాలు నొప్పి డోంట్ వర్ ఏమంటారా కాపీ ఏమైంది కాలు నొప్పి నొప్పా అయితే ఆ పట్టు పట్టా జబర్దస్త్ నువ్వు వద్దురా దగ్గు అయితే నువ్వు పట్టు నువ్వు నువ్వు మీనా పోన్లేదే నా కాళ్ళు పట్టుకోవడం చిన్నతనంగా ఉందేమో చిన్నతనం నీ కాళ్ళు పట్టుకోవడానికి ఎవరికైనా అదృష్టం ఉండాలి మిస్టర్ శంకర్ నిన్ను నీ కుటుంబాన్ని పోషించినందుకు ఆమె కాళ్ళు రోజుకొకసారి పట్టుకున్నా నీ రుణం తీరు కమ Ah
దొరబాబు ఇక్కడ ఉండగానే నా నీ పిచ్చి వేషాలు నువ్వు ఇప్పుడు రాక్షసి అన్న దాన్నే ఇన్నాళ్ళు డార్లింగ్ డార్లింగ్ అని ముద్దులాడేవే జ్ఞాపకం లేదు అవును ముద్దులాడా అందుకే ఈ రోజు దీనంతం చూస్తాను నా కాపురంలో చిచ్చు పెట్టి నీతో పురుగుతున్నందుకు దీని నావరపు లేకుండా మిస్టర్ ఈ పిచ్చివాడి లోపలికి తెలుసు బాబాయ్ నువ్వు పిచ్చాడు కరుస్తావు దూరం దరిద్రుడు నా డబ్బు తిని నన్నే సంపాలన చూస్తున్నాడు డియే కొంతమంది అంతే డియే అవసరానికి మనుషుల్ని వాడుకొని పనిపోయిన తర్వాత తోసేస్తా అది నీకు తెలియదులే చిన్న పాపం కదూ కమ్ ఇన్ మధు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టేక్ యువర్ సీట్ థాంక్యూ సార్ నేను అడిగిన ఎక్విప్మెంట్ తెప్పించారు సార్ ఓ yes ఎప్పుడు రెడీ థాంక్యూ సార్ ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది బై ది బై ఆ ముఠాలో కొంతమంది ఫోటోలు కూడా సంపాదించాను సార్ గుడ్ గుడ్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ లేదు సార్ ఇప్పటికే ఆలస్యం ఉందని విచారపడుతున్నాను ఆ దుర్మార్గుడు నాలాంటి సిఐడి ఆఫీసర్ని ఎంతో మందిని పొట్టను పెట్టున్నాడు వాళ్ళని చూస్తే కాల్చి పారేయాలనిపిస్తుంది బట్ నా ఉద్యోగ ధర్మం నన్ను వెనకలాగు రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఇప్పుడు చెప్పండి ఈ ఫోటోలో ఉన్న డాగర్ మనం సంపాదించగలమా వై నాట్ డేనియల్ వై నాట్ కొత్తగా అడుగుతాడేమిటి ఎప్పటి కావాలో చెప్పు ఇప్పుడిచ్చినా సరే ఈ డాగర్ కి విదేశాల్లో అంత విలువ ఉందా ఉంది ఇక్కడ దీని విలువ ఎంత జస్ట్ అ మినిట్ రాఘవ్ ఆల్బమ్ సొంతదారులు రాజా మాన్సింగ్ వస్తువు ఖరీదు 20 లక్షలు వెరీ గుడ్ వెరీ గుడ్ దీనికి విదేశాలలో 1 కోటి రూపాయల ఆఫర్ ఉంది 1 కోటి రూపాయలు 1 crore బ్రహ్మాండమైన ఆఫర్ డేనియల్ నువ్వు ఈ రోజే వెళ్ళు డాగర్ అప్పగిస్తామని బిజినెస్ సెటిల్ చేసుకో అడ్వాన్స్ కూడా తీసుకో ఓకే రాఘవ్ yes boss రాజా మాన్సింగ్ రబల డాగర్ గురించి పూర్తి వివరాలు కావాలి ఓకే ఓకే బాస్ నువ్వు నా కళ్ళ ముందే ఉన్నా కౌగలించి బుజ్జగించే అవకాశం లేనందుకు విచారిస్తున్నాను నీతో ఎన్నెన్నో విషయాలు మాట్లాడాలి ఈ రాత్రి ఎవరు లేకుండా చూసి నా గదికి రా ఇట్లు నీ దొరబాబు అదెలాగో తప్పదు కానీ ఇప్పుడు మన అవసరం తీరినప్పుడు రాజా మాన్సింగ్ డాగర్ మన చేతికి చిక్కినప్పుడు నీ చేతో నువ్వే చంపుదువు గాని అంతవరకు నా కోసం వాడిని క్షమించు డియర్ డార్లింగ్ నేను ఉన్నదే నీ కోసంగా దట్స్ రైట్ ఆ డార్లింగ్ మన గడువు ఆ వాట్ గడువు గడువు సింహాద్రి పొద్దుటి నుంచి వారు ఏమీ తినలేదు నన్ను తీసుకెళ్ళలేదు అదేం కుదరదు దొరబాబు ఆడంటే ఆడలే ఆయన చూసి అంటే అంతే సంగతి రేపటి నుంచి నాకు ఫుడ్ ఉండదు బాబు చచ్చి నీ కడుపును పుడతాను నా మాట విను వీళ్ళు ఏం చెప్తావు కదా ఎలా వీలేదో నేను చూస్తాను దేవత లాంటి ఆడవాళ్ళని పుట్టించే ముందు జాలిగుణం పెట్టుంటాడా భగవంతుడు దగ్గు కొంచెం విషం చూస్తే బాగుండేది లక్ష్మి ఏమండి పాపం లక్ష్మి కనువిప్పు కలగని బ్రతుకు కళ్ళు ముడితే మంచిది ఏమిటండి నా మీద కోపమా కాదు లక్ష్మి నా మీద నాకే అసహ్యం నా తప్పులని క్షమించే గొప్పతనం నీలో ఉన్నా నీ మంచితనం భరించే శక్తి నాలో లేదు లక్ష్మి లేదు ఏమిటండి ఆ మాటలు
నీకు సేవ చేసి సుఖపెట్టడానికి కాకపోతే నేను ఇంట్లో ఎందుకున్నాను చెప్పండి. పతనమైన వాళ్ళలో పశ్చాత్తాపం తేవడానికి నీలాంటి దేవతలు ఎప్పుడూ పక్కనే ఉంటారు లక్ష్మి. కాదండి, ఈ దైవాన్ని జన్మంతా సేవించాలని పూజారినిగా ఉన్నారు. వద్దు లక్ష్మి, వద్దు. నన్ను ఇంకా ప్రేమించి తప్ప, ఇప్పుడైనా ద్వేషించి బ్రతికించు లక్ష్మి, బ్రతికించు. ఏమిటండి, మిమ్మల్ని నేను ద్వేషించడం? కాలం మీ చేత తప్పుడు అడుగులు వేయించిందే కాని మీరు మాత్రం నన్ను ద్వేషించారా? చూడండి, దయచేసి నా కోసం అయినా గతాన్ని మర్చిపోండి. ఇప్పుడేమిటి లక్ష్మి, ఎప్పుడో నేను గతాన్ని నిన్ను కూడా మర్చిపోయాను. ఇన్నాళ్ళుగా అర్ధవ్యామోహంలో పడి జీవితపు విలువలు కూడా గుర్తించలేకపోయాను. నీ త్యాగంతో ఔన్నత్యంతో నా కళ్ళు తెరిపించావు లక్ష్మి. ఆవేదనలో పాలు పంచుకునే నువ్వు ఉంటే నాకు చాలు. ఇక మీద నా సిరి సంపద అన్ని నువ్వే లక్ష్మి. లక్ష్మి వద్దు, పోంచేయండి. మళ్ళీ నా చేత్తో మీ కడుపు నిండా అన్నం పెడతాను. ఈ క్షణాన్ని ఎన్నటికీ కమ్మగా దాచుకుంటా. ఈ క్షణాన్ని దాచుకోసం నువ్వు కాదు లక్ష్మి, నేను. నేను కాదమ్మా, ఈ క్షణాన్ని దాచుకోవాల్సింది నేను. మళ్ళీ మీ ఇద్దరిని ఒక్కటిగా చూడాలని కలలు కలవాణి నేను. దొరబాబు గారు. నేను దొరబాబుని కాదమ్మా, నీ అన్నయ్యను. హలో. ఏమిటి దొరబాబు? శంకరం బావమరిద. పేరు చంద్రమ. ఎస్ బాస్. సరే, రాజా మాన్సింగ్ డాగర్ మన చేతికి రావడం, వాడి ప్రాణాలు పోవడం రెండు ఒకేసారి జరగాలి. టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్. సరే, నువ్వు వెళ్ళి డేనియల్ కలుసుకుని అన్ని ఓకే అని చెప్పు. ఓకే. Ah!
మిస్టర్ భుజంగ ఈ డేగర్ నీకు చేర్చడంతో నా డ్యూటీ పూర్తయి నా డ్యూటీ కూడా పూర్తి చేసుకోవడానికే కాదు బాబు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ డ్యూటీయా అదే నమ్మక ద్రోహం చేసినందుకు నిన్ను కాల్చి చంపడం మిస్టర్ చంద్రం చంద్రమ ఏ జోక్ చేస్తున్నావా ఇంకా నిన్ను సొరబాబు నమ్మేందుకు నేనే ఫూల్ని కాదు ఏం భుజంగం మందనుకుని మతిపోయే మందేదైనా తాగావా లేక నన్ను చంద్రం అని ముద్దుగా పిలుచుకుంటున్నావా చంద్రవేవారు చెప్పేవాళ్ళు లోపల ఉన్నారు ఇప్పుడేమంటావు చంద్రం బాబు నీకు బుర్ర చెడిందంట అయినా వాళ్ళెవరు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అలాగా చెప్పు వాడు నీ బావునా కాదా కాదు కాదు కుక్క నమ్మి నిన్ను చేరదీసినందుకు వాడితో చేతులు కలిపి నాకే దెబ్బ తీయాల్సి వస్తావా చెప్పినా చెప్పినా అతనెవరో నాకు తెలియదు నువ్వు చెప్పినా చెప్పకపోయినా చావడం మాత్రం ఖాయం కొట్టకండి అయితే నువ్వు చెప్పు తినక వాడు నేను ఎలా ఉన్నా కాదా నా చెల్లెల మీద మరొకసారి చెయ్యి వేశావో నీ రక్తం తాగుతాను అంతవరకు నీ రక్తం నీ ఒంట్లో ఉంటేగా నన్ను మోసం చేసిన వాడెవరు ఇంతవరకు బ్రతికి బయటపడలేదు ఆ పని నీది కాదు బాస్ నాది వాణ్ణి చంపాల్సింది నేను మాటిచ్చావు మర్చిపోయావా ఓహో ఐఎమ్ సారీ డార్లింగ్ కమాన్ నువ్వే వాణ్ణి కసిదే రకాల్చితం నీ రోషానికి ఒకటి నా ద్వేషానికి మరొకటి మిస్టర్ చంద్రం ఇన్నాళ్ళు ఈ అవకాశం కోసమే ఎదురు చూశాను ఇవాల్టికి దొరికావు Thank you.
ఉంటే కాల్ చేస్తాను గెట్ అప్ కమ్ ఆన్ ఇన్స్పెక్టర్ చంద్రం ఇటువంటి కిరాతకులు ప్రపంచానికి అరిష్టం అటువంటి వాడిని పట్టి మాకు అప్పగించారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ లెట్ అస్ గో కమ్ ఆన్ బాబు నువ్వు చేసిన మహోపకారానికి రాధనిచ్చి పెళ్లి చేయడం కన్నా మరేం చేసిన రుణం తీర్చుకోగలను అతీతమైన అనుబంధానికి అవకాశం ఇచ్చి నన్ను మీవాడి చేసుకున్నారుగా చూడు చెల్లెమా బావ వేషాల మత్సల్లో మహాగటికుడు ఎక్కడున్నా కంట కనిపెట్టుడు ఆహా మీ చెల్లెలు గారే నా తక్కుతున్నది కట్టుకునే ముందే మా అన్నయ్య నా కట్టుకుందిగా అరే ఇంకా వెళ్ళలేదా హనీమూన్కి వెళ్ళమని చెప్పి అడుగులను అడ్డుపడడం లేదు మన న్యాయం కాదు న్యాయం ఏమిటో నువ్వు చెప్పరా ఏముంది వాళ్ళిద్దరిని నమ్ముతో పంపించడం మన న్యాయం వాళ్ళిద్దరూ ముగ్గురే ఇద్దరు రావడం లేదు అది వాళ్ళ న్యాయం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చంపుతాడు కళ్ళతోటి బం